പരിശുദ്ധ പ്രവാഹിനി ഇത് പരമാത്മ പ്രബോധിനി പരിശുദ്ധ പ്രവാഹിനി രണ്ടി ഈ കാര്യക്രമം ചൂസി ദൈവ ആശീർവാദാലു പൊందండి ఇంకా మనం వేషధారులు వలె మనం జీవిస్తున్నట్లయితే మనుషులకు కనబడవన్నని పైరూపమును దేవుడు లక్ష్యపెట్టేవాడు కాదు కాబట్టి హృదయాన్ని లక్ష్యపెట్టే దేవుని వైపు చూచినట్లుగా మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం వేషధారుల వలె మనం మనుషులకు కనబడవాలని మనం ఏదైనా చేస్తున్నట్లయితే వాటన్నిటిని తొలగించుకుందాం మరి మంచి బిడ్డలముగా దేవునికి ఇష్టమైనటువంటి జీవితం మనం జీవించేవారముగా ఇంకా మనలో ఏదైనా రహస్య పాపాలు ఏదైనా దాగి ఉన్నట్లయితే వాటన్నిటిని తొలగించుకుందాం మన రహస్య ప్రార్థనలో వాటన్నిటిని తొలగించుకొని దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలముగా జీవించి బలా నమ్మకమైనటువంటి వారముగా మనం జీవించినట్లుగా మన జీవితాన్ని సరిచేసుకుందాం ఇంకా ఎంతకాలము మరి దేవునికి లొంగనల్లక ఎందువు అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి మరి రెండు మార్గాలను ఉన్నట్లయితే దేవుడు నోటి నుంచి ఉమి వేసే దినము రాకముందే మరి మంచి మార్గంలో చల్లగానైనా వెచ్చగానైనా దేవుడు ఉండమంటున్నాడు కాబట్టి నువ్వు ఏ విధంగా ఉంటున్నావు నిన్ను నువ్వు పరీక్షించుకుని వాటి నుంచి మరి తొలగించబడినట్లుగా ప్రార్థన చేసుకున్నాం హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీసస్ పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తుతి 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 స్తోత్రములు తండ్రి నాయన ఆత్మస్వరూపుడా సత్యస్వరూపుడా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి కరుణావాచల్యత కలిగిన దేవా స్తోత్రం 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 స్తోత్రములు నాయన అగ్నినేత్రం వంటి కన్నులు కల దేవానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన హల్లెలూయా 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 సూర్యాది చంద్రులైనా మేఘాల తారలైనా ఆ సూర్యాది చంద్రులైనా మేఘాల తారలైనా వృక్షాది పర్వతములు ఫలమిచ్చు పంట తరులు వృక్షాది పర్వతములు ఫలమిచ్చు పంట తరులు స్తోత్రములతో స్తుతించుచు పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా నజరేయుడైన యేసే నవనీత హృదయమీచున్ నజరేయుడైన యేసే నవనీత హృదయమీచున్ స్తోత్రములతో స్తుతించుచు పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా భూలోకవాసులైనా భూమిలో రాజులైనా ఆ భూలోకవాసులైనా భూమిలో రాజులైనా బలమైన దేవుని గణముగ కొనియాడా బలమైన దేవుని ఘనముగ కొనియాడా స్తోత్రములతో స్తుతించుచు పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా అద్భుత దేవుడు ఆలోచనకర్త ఆయేసే మా దేవుడు ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు అద్భుత దేవుడు ఆలోచనకర్త ఆయేసే మా దేవుడు ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు నీళ్లను రసముగా మార్చినవాడు.
मन प्रभु रक्षकुडु प्रभु बहुश्रेष्ठ मंदर बहुत चाल सतोष देश सतोष प्रति बिड गिटी मन दिन దేవుని సన్నిధిలో మనందరం కూడా దేవుడు మనం కోరుకుంటుంది ఏంటంటే మనం సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి. దావీదు మహారాజు చెబుతాడు నీ సన్నిధానంలో ఏముంటుందమ్మా సంపూర్ణ సంతోషము శాంతి కదంటాడు. లోకములో ఎక్కడ దొరకదు మనకు కదా, ఎంత డబ్బు పెట్టినా లేకపోతే ఎంత సమయాన్ని మనం వెచ్చించినా శాంతి సమాధానం అనేవి డబ్బుతో కొనుక్కునేవి కాదు. డబ్బుతో కొనుక్కునేవి కావు, డబ్బుతో చాలా చాలా వాటిని కొనుక్కోవచ్చు కదా, కారులు బంగారు ఆస్తులు కొనుక్కోవచ్చు డబ్బులు. అయితే శాంతి సమాధానం అనేది నీకు దొరికేది ఎక్కడంటే అమ్మా ఇక్కడ దేవుని సన్నిధిలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎందుకని దావీదు మహారాజా మాట్లాడగలిగాడు దేవుని సన్నిధానంలో శాంతి సమాధానం దొరుకుతుందని చెప్పండి అమ్మా. ఎందుకంటే దావీదు రాజు ఎన్నిసార్లు ప్రార్థించబడిన రోజుకి ఏడు సార్లు దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ ప్రార్థన చేయటంలో దావీదు మహారాజు తనకున్న కష్టాలు, తనకున్న బాధలు, తనకున్న ఇరుకులు, ఇబ్బందులు ఏదైతే అతను వెంటాడుతూ వస్తున్నాయో, శత్రు సైన్యము కానీ కుటుంబపరమైన చిక్కులు కానీ లేకపోతే ఇంకా ఇంకా రాజ్య సంబంధమైనటువంటి ఇరుకులు ఇబ్బందులు కదండి, గొర్రెలు కాపురగా ఉన్న దావీదు రాజు ఇప్పుడు ఏమనుకుంటారు చెప్పండమ్మా. సింహాసనాన్ని దావీదు సింహాసనాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి, శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సింహాసనం సంపాదించుకోవడం అనేది నువ్వేదో లక్షల కోట్లు ఇస్తే వచ్చేది కాదా కదమ్మా, అది ఎక్కడ దొరికిందంటే నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆ శాంతి ఆ సమాధానం దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా సంఘం మనం అందరూ కూడా ఆ శాంతిని సమాధానాన్ని పొందుకోవటానికి లోకంలో మనందరూ కూడా ప్రయాసపడాలి. అంతేగాని నువ్వు దేశాలు తిరిగినా విదేశాలకి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా కదండి ఇది దొరకదు. మనకి అల్పకాల సంతోషం రావచ్చు కదండి, ఈ సంతోషం తప్పని చెప్పట్లేదు. అయితే అసలైనటువంటి సంతోషము సమాధానము శాశ్వతమైనది నిత్యమైనది ఏంటంటే దేవుని సన్నిధి. అది దావీదు మహారాజు చూడగలిగాడు తన యొక్క రాజ ప్రస్థానంలో. ఎన్ని సంవత్సరాల పరిపాలన చెప్పడం దావీదు మహారాజు చెప్పాలి, నాలుగు పక్క సున్నా పెడితేంతమ్మా 40 సంవత్సరాలు ఆయన పరిపాలించాడు. ఎన్నో విడుదలు చూశాడు, ఎన్నో అపజయాలు, ఎన్నో జయాలు కదండి, అనేక రకాలను చూశాడు. అయినప్పుడు కూడా ఎక్కడ నెమ్మది లేకుండా పోయింది. అయితే అందుకని అంటాడు ఆయన, ఎప్పుడైతే నేను తూర్పు తట్టు కిటికీలు తీసే దేవాలయం చూస్తూ ప్రార్థన చేస్తానో అప్పుడే నాకు సంతోషము సమాధానం కలదని దావీదు మహారాజు చెప్పాడు. సో నమ్ లెట్స్ ఆల్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. మనందరం కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం ఉన్నారా? బాగున్నా, చేతులు చూపించండి ఒకసారి. ఎంత చూపిస్తా అంటే కొంచెం బాగున్నారా? బాగా బాగున్నారు కదా, పూర్తిగా. వెరీ గుడ్, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఐఎమ్ సో హ్యాపీ దట్ యూఆర్ వెరీ హ్యాపీ దిస్ మార్నింగ్. మీరందరూ కూడా మరి సంతోషంగా ఉన్నందుకే మేమందరం కూడా సంతోషిస్తున్నాం. దేవుని కృప, దేవుని ఆశీర్వాదములు ఇక్కడ చేరువచ్చిన ప్రతి ఒక్కరి మీదుగా సమృద్ధిగా ఉండునుగాక. దేవుడు మన కుటుంబాలను సర్వసమృద్ధితోనూ ఆరోగ్యముతోనూ అన్ని విషయాలు దేవుడు మనల్ని దీవించునుగాక. చాలా సంతోషం. దేవుడు గత వారం అంతా కూడా మనను అనేక మరి పరిస్థితుల నుంచి, ఇబ్బందికరమైన సంఘటన నుంచి కాపాడి, అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క పరిచర్లో మరి సంఘాన్ని, పెద్దలు, బైబిల్ ఉమన్, కాపరులను దేవుడు వాడుకున్నాడు. పలు ప్రాంతాల్లో దేవుని సేవను జరిగేసి వచ్చినాం. హల్లెలూయా. కొన్ని గృహ కూడికలు కూడా జరిగినాయి. అన్నమ్మగారింటి వద్ద కృతజ్ఞత ప్రార్థన కూడిక జరిగింది. మరి పెద్దలందరూ కూడా వచ్చారు, సంఘం వచ్చారు. స్తోత్రములు. దేవుడు ఆ కుటుంబంలో చేసిన మేలును బట్టి ఆ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకున్నారు. పెట్లూరు ఇక్కడ కొండే మండలంలో పెట్లూరులో మరి చక్కగా సువార్త సభ కూడా జరిగింది. మరి ఇక్కడి నుంచి అందరూ కూడా బయలుదేరి వెళ్ళాము. మేము పాస్టర్ అమ్మగారు, ఇంకొంతమంది పిల్లలు అందరూ కూడా వెళ్ళాము. అద్భుతమైన పరిచర్ జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాత్రి 12 అయినా కూడా ఒక మనిషి కూడా లెగవల,
చక్కగా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు, సంతోషంగా దేనికి వాక్యాన్ని విన్నారు. అనేక మంది వచ్చి మరి ప్రార్థన చేపించుకున్నారు. ఇదంతా కేవలం దేవుని కృపే, మనదేమీ కాదు. మనందరం కూడా దేవుని చేతిలో వాడబడుతున్నటువంటి పాత్రల వంటి వారమే. అయితే దేవుడు మనలను, అయోగ్యులైన మనలను ఆయన యోగ్యకరంగా మార్చుకొని దేవుని సేవలో, దేవుని యొక్క రాజ్య విస్తరణలో మనం కూడా, మనల్ని కూడా ఒక భాగముగా దేవుడు ఎంచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ కొన్ని జరిగినవి కాబట్టి ఇట్లా దేవుడు మరి పరిచర్లో దేవుని సంఘాన్ని వాడుకుంటూ ఉన్నాడు. మరి ఆ విధంగా దేవుడు గత వారం అంతా కూడా దేవుని పరిచర్లో మనందరూ కూడా దేవుడు ఉంచారు. ఇదంతా మేము చేస్తున్నాం కదా, సంఘం అంతా కలిసి చేస్తుంది కదండి. ఇట్స్ నాట్ వన్ అండ్ ఆర్మీ, ఇస్ ఆల్ యు నో నెట్వర్క్. ఇదంతా కూడా నెట్వర్క్. ఒకరు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళు అమ్మ వాక్యం చెప్పేవాళ్ళు ఉంటారు, కొరింథీయులు ఉంది కదా, ఒకరు బోధించే వాళ్ళు ఉంటారు, పరిచర్య. ఇదంతా కూడా దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి ఫంక్షన్స్. ఇవన్నీ కూడా ఈ ఫంక్షన్స్ ప్రకారంగా మరి సేవ మరి ముందుకు నడిపించబడుతుంది. సంఘక్షేమం కోసము దేవుడు జరిగిస్తున్నటువంటి ఇవన్నీ కూడా కార్యక్రమాలు. అంతేగాని వేరే ఈ లోకం ఇంకేది కూడా కాదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన నామము చెప్పండమ్మా ఏమవ్వాలా, గణపరచబడాలా, హెచ్చించబడాలి. కొలసీలు అంటాడు కదా, మనము తగ్గించబడాలి. అట్ట కాకుండా మనం ఫోకస్ అవుతూ ఉంటే చెప్పండమ్మా దేవుడు తగ్గిపోతూ ఉంటాడు. అంటే దేవుడిని ఎవరు తగ్గించలేదు, తగ్గిస్తారా వదనమ్మా, ఎవరు దేవుని తగ్గించలేదు కదండి. దేర్ ఆర్ సో మెనీ పీపుల్, సో మెనీ గ్రూప్స్, సో మెనీ కమ్యూనిటీస్ ట్రయింగ్ టు కంప్రెస్ కదండి, కంప్రెస్ గాడ్ ఇన్ దేర్ యాక్టివిటీస్ అండ్ దే వాంట్ టు షో దెమ్ సెల్ఫ్ కదండి. దేవుడు ఏంటంటే వాళ్ళని వాళ్ళే హెచ్చించుకోవాలని వాళ్ళు చూస్తూ ఉంటారు ఈ లోకంలో చాలామంది కదండి. దేవుడు హెచ్చించినది, దేవుడు గణపరచినది, దేవుడు మెప్పు తీసుకురనేది ఎవరు కూడా ఈ లోకంలో మెప్పు ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. అందుకే పౌలు అంటాడు కదా, నేను తగ్గించబడాలంటాడు, నేను అత్తలిపుడును అంటాడు, పాపులలో ప్రధానుడు అంటాడు. సో విర్ ఆల్ లైక్ దట్. మనందరం కూడా మనం ఆ విధంగానే ఉన్నాం. అయితే దేవుని మహాకృపను బట్టి మనము తగ్గించబడాలి, హెచ్చించబడాలి. మనం ఎంత ముందుకెళ్ళిపోతున్నా సరే మన వెనకాల అమ్మ నడిపించేది దేవుడు ఉన్నాడని ప్రతి ఒక్కరు గుర్తెరగాలి. హల్లెలూయా. మన ప్రస్తుత జీవన విధానము మనకి ఎట్లా ఉందంటే, అమ్మ అందరూ వింటున్నారా, అందరం స్తోత్రిద్దాం. హల్లెలూయా. ప్రస్తుత జీవిత విధానం ఎట్లా ఉందంటే, చదువు ఎక్కువ, జ్ఞానం తక్కువ. అవునా, మనుషులందరూ కూడా బాగా చదువుకుంటున్నాం, ముందుకెళ్తాం అనుకుంటున్నారు కానీ, బట్ చదువు ఎక్కువ, జ్ఞానం తక్కువ. పెద్ద ఇల్లు కట్టుకుంటాం, అయితే చిన్న కుటుంబాలుగానే ఉంటాయి, ఒకటి ఇద్దరు ఉంటారు, అంతే, ఎవరు ఉండరు దాంట్లో. మీరు చూడండి ఎక్కడికి పోయి చూడండి, అమెరికా దేశంలో కూడా అంతే, పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి, పెద్ద ఇల్లు ఉంటాయి, కానీ ఉండేది ఒకడు లేక ఇద్దరే. ఒక్కొక్క ఇంట్లో అయితే అసలు ఒక్కలే ఉంటారు, దాంట్లో తీసుకెళ్ళి మమ్మల్ని పెడతారు, మేము బిక్కు బిక్కుమంటా ఉండాలి, ఎటు నుంచి ఏమి వచ్చింది అని. పెద్ద ఇల్లు ఉంటాయి కా, పెద్ద ఇల్లు తర్వాత మనుషులు తక్కువ, జీవితం ఎక్కువ, అంటే జీతం ఎక్కువ మనుషులకు జీవితంలో అమ్మ. తర్వాత ఏమేదంట, మనశ్శాంతి తక్కువ తెలుసా. అంటే నేను చెబుతుంది అంటే ప్రస్తుతం లైఫ్, ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్ యాజ్ అన్ నౌ, ఇప్పుడు ఏ విధంగా ఉంటుందో మనం గమనించుకోవాలా. జీవితంలో ఏముంటుందంట, జీవితం ఎక్కువ, జీతం ఎక్కువ, మనశ్శాంతి తక్కువ. చాలా డబ్బు ఉంటుంది కదా, మనశ్శాంతి ఉంటుందా, ఏమి ఉండదు. ఎంత డబ్బు అన్నా రాని కదండి, ఎప్పుడు చూసినా మళ్ళా వెతుకులాటే దేవుడు దాటే. తర్వాత ఇంకోటి ఏంటంటే, అత్యున్నతమైన వైద్య విద్య ఉంది కానీ ఒళ్ళంత రోగాలే. అవునా, అత్యున్నతమైన వైద్య విద్య ఉన్నది మనుషులకి, అయితే ఒళ్ళంతా రోగాలే వాళ్ళ జీవితంలో. మనుషుడంట చంద్రుడు తాకినా, అమ్మా వినండి, మనుషుడు చంద్రుడు తాకినా పక్కింటోడు తెలియదంట. ఏమా అర్థమవుతుంది మీకు, చంద్రుడు లోకాన్ని పోయించినా సరే పక్కింట్లో ఎవడు ఉంటాడంటే అబ్బే మాకు తెలియదండి. అమెరికా దేశంలో వెళ్తుంటాం కదా, వాళ్ళు తెలియదు, నిజంగా తెలియదు. ఆ ఇంట్లో ఎవరు ఉంటారండి, ఇప్పుడు ఎవరు కనపడారంటే మాకు తెలుస్తే కదా అంటారు. సత్యం ఇది, నిజం మీకు తెలుసుకుందాం. అమెరికా పోయించిన తెలిసే ఉంటుంది, పక్క ఇంటికి ఏలో కూడా ఎవరున్నారో కూడా తెలియని ప్రపంచం అయిపోయింది లోకం. ఏమా గుర్తుపెట్టుకోండి, తెలివి ఎక్కువ, మమకారం తక్కువ. ఏమా తెలివి అయితే ఎక్కువ ఉంటుంది కానీ మమకారం తక్కువ మనుషులకి. మమకారాలు ఉండవు, ప్రేమలు ఉండవు. అంటే ప్రస్తుతం జీవితం ఎట్లా ఉందో నేను చెబుతా ఉన్నాను. తర్వాత అంటే ఒకటి రాసుకొని వచ్చాం, మొత్తం మంది ఎక్కువ, మంచులు తక్కువ ఈ లోకంలో ఎప్పుడు. అమ్మా మొత్తం మంది ఏడాది వేరులే, మద్యము ఏమైందంట ఏరులై పారుతుంది అంటా ఉంటారు. నిజమే, ఎక్కడ చూసినా సరే బాలుడు తీరిన జనం ఉదయాన్నే కనపడుతుంటారు. నువ్వు ప్రార్థనకు వెళ్తున్నప్పుడు ఇటు ఇటన్నా ఉదయం పూట వెళ్ళిపోతుండే ఒకసారి దూరం వెళ్ళేటప్పుడు,
మధ్యం ఎక్కువ మనుషులు తక్కువ ఈ రోజుల కాబట్టి గుర్తుపెట్టుకుందాం మనుషులు ఎక్కువ మానవత్వం తక్కువ అమ్మా మనుషులు ఎక్కువ ఉంటారు మానవత్వం తక్కువ ఉంటారు ఖరీదైన వాచ్యాలు పెట్టుకుంటారు కానీ అసలు సమయాన్ని పాటించరు అమ్మా వాచ్యాలు మాత్రం బాగా ఖరీదైనవే సమయం మాత్రం పాటించరు సో దిస్ ఇస్ ది లైఫ్ యాజ్ ఆ నౌ ఇప్పుడు జీవితం జీవితం విధానం ఏంటి విధంగా ఉంది కాబట్టి ఇది మనం మార్చుకోవాలి కదా ఈ పద్ధతులను మనం మార్చుకొని దేవునికి అనుకూలమైనటువంటి జీవితాలను మనం జీవించినప్పుడే యూ విల్ బి ఆనర్డ్ బై గాడ్ కదా ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా నీ జీవితం జీవిస్తావో దెన్ యూ విల్ బి ఆనర్డ్ బై గాడ్ అప్పుడు దేవుడు నేను హానర్ చేస్తారు కదా అప్పుడు దేవుడు నేను హెచ్చిస్తా అంతేగాని నీకు నీవుగా హెచ్చించుకోవాలని నువ్వు ముందు వరుసలో నిలబడితే దేవుడు అంటాడు కదా మేము వెనకపోండి కదా వెనకపోండి మీరెవరో నాకు తెలియదు కాబట్టి డోంట్ లివ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్ కదా అలాంటి జీవితము మనం జీవించకూడదండి ఐఎమ్ టెలింగ్ టు ఆల్ ది చర్చ్ కదండి అందరికి కూడా అలాంటి జీవితాలు మనకు దేవుడు మెచ్చుకున్నవాడే యోగుడు దేవుడు ఏవైతే మెచ్చుకుంటాడో వాళ్ళే యోగ్యుడని దేని వాక్యం మనకు బహు స్పష్టంగా తెలియపరుస్తుంది కాబట్టి ఆ విధంగా మనం జీవిద్దాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం గమనించుకుందాం దేవుడు మనల్ని హానర్ చేసేటట్టుగా ఈ లోకంలో వి డోంట్ హౌ లాంగ్ యూర్ గోయింగ్ టు లీవ్ కదండి ఎంతవరకు మనం జీవిస్తామో మనకు తెలియదు అయితే దేవుడు మనల్ని హెచ్చించే విధంగా మనము మన కుటుంబాలు దేవుని చేత మన క్రౌన్ కదండి కిరీటము ధరింపజేసే విధంగా మన జీవితాలు ఉన్నట్లుగా మనందరం కూడా ప్రయాసపడదుముగాక హల్లెలూయా హల్లెలూయా డోంట్ ట్రై టు ఇంప్రెస్ పీపుల్ ద వే యు ఆర్ లివింగ్ అంటే నీ జీవిత విధానాన్ని బట్టి మనుషులకి నువ్వు ఇంప్రెస్ అయ్యేటట్టుగా అంటే మెచ్చుకుంటే కాదు ట్రై టు ఎక్స్ప్రెస్ యువర్ లైఫ్ అంటే నీ జీవితాన్ని ఎక్స్ప్రెస్ చేయటం ఏమంటారు చెప్పండి అయ్యా ఎక్స్ప్రెస్ చేయటం అంటే తెలియపరచుకోవటం చూపించుకోవటం కదండి నువ్వేం చేయాలంటే ఎక్స్ప్రెస్ చేయాలి కానీ ఇంప్రెస్ చేయటం కాదు ఇంప్రెస్ అనేది ద వే యు లివ్ లైఫ్ నువ్వు మనుషులను చూసి అప్పుడు సంతోషిస్తారు ఎక్స్ప్రెషన్కి ఇంప్రెషన్కి చాలా తేడా ఉంది కదమ్మా ఇంప్రెస్ అంటే మనుషుల మెప్పు కోసం జీవించటం ఎక్స్ప్రెషన్ అంటే నీ లైఫ్ని కదా దేవుడు దేవుని చూసినప్పుడు వెళ్తూ ఉంటే మనుషులు ఏమన్నా ఇదిగో ఏమన్నారమ్మా లోక పాపములను మోసుకొని పోవు దేవుని గురిపిల్ల దేవుడు మనుషులను చూస్తాడు మనుషులను చూస్తాడు కదండి నేను చూసినప్పుడు దేవుని బిడ్డగా కనపడాలి ఈ లైఫ్ దేవుడు నీకు ఇచ్చాడు లివ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్ కదండి అండ్ వి లివ్ గాడ్ హ్యాస్ గివెన్ యు బ్యూటిఫుల్ లైఫ్ వెన్ యూ లివ్ దిస్ లైఫ్ ఫర్ క్రైస్ట్ గాడ్ విల్ హానర్ లివ్ దేవుని స్తోత్రం కలుగును కాక హల్లెలూయా సరే దేవుని స్తోత్రములు క్రీస్తుంది ప్రేమ దేవుని బిడ్డలారా ఈ మాటలు ముందుగా చెప్పాలనుకుంటున్నాను ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం మిలీనియం అంటే ఏం చెప్పండి అమ్మా 1000 ఏళ్ళ చెప్పాలందరూ చెప్ప 1000 ఏళ్ళ పాలన కదా 1000 ఏళ్ళ పాలన మిలీనియం అంటే 1000 ఏళ్ళ పరిపాలన ఈ 1000 ఏళ్ళ పరిపాలన అనేది చరిత్రలుగా లేకపోతే మనం గమనించినట్లయితే మనుషులు ఆది కాలం నుంచి రక్షింపబడిన పెద్ద క్రైస్తవుడు కూడా ఎదురు చూస్తున్నది ఏంటంటే ఒకటి పరలోక రాజ్యము రెండోది నిత్యత్వం అవునా చెప్పండి అవునా కాదా ఇఫ్ యువర్ బోర్న్ అగైన్ క్రిస్టియన్ కదా నువ్వు తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడు నువ్వు అయినట్లయితే యువర్ గోల్ ఈజ్ హెవెన్ అవునా పరలోకమే మన గోల్ యువర్ డెస్టినేషన్ ఏంటంటే చెప్పండి డెస్టినేషన్ అంటే గమ్యము ఒకసారి మేము అమెరికా దేశము వెళ్తూ ఉంటే పెద్ద ట్రక్ మా ముందు వెళ్తుంది ఐ థింక్ ఐ టోల్డ్ యూ వన్స్ ఒకసారి మీకు చెప్పినట్టున్న విషయం ఏంటంటే అది అందరూ రకరకాలుగా వెనకాల రాసుకుంటారు కదా లేబుల్స్ పెట్టుకొని ఉంటారు కదా నన్ను చూసి ఏడవద్దు కదా నన్ను చూసి నవ్వద్దు కదా ఏదో ఉంటాయి మనకైతే ఇక్కడ అమెరికా దేశంలో తక్కువ ఉంటాయి కానీ ఏమి కనపడు అయితే ఒక అతను రాసుకున్నాడు వెనకాల ఏంటంటే మై డెస్టినేషన్ ఈజ్ హెవెన్ అని రాసుకున్నాడు దేవుని స్తోత్రం హల్లెలూయా నా గోల్ ఏంటంటే పరలోకము నా గమ్యం ఏంటంటే పరలోకం అని అది చూసినప్పుడు మమ్మల్ని తీసుకెళ్తాను ఆయనకి నేను చూపించా చూపించాను ఆయన కూడా వండర్ అయిపోయాడు వావ్ లుక్ ఎట్ దిస్ అన్నాడు అంటే ఆ మాటలు చాలా అరుదుగా అమెరికా దేశంలో కనపడతాయి ఆ మావు నడిపిస్తున్నటువంటి ఆ మనిషి విల్ పాండ్ ఇక్కడికి వచ్చాడు ఆయన విల్ పాండ్ ఆయన ఒక్కసారిగా పులకరించిపోయాడు ఆ మాట చూడంగానే ఓ దిస్ ఇస్ సంథింగ్ యూనిక్ అని అంటే ఇది చాలా ఆశ్చర్యకరమైంది మాకు అన్నట్టుగా ఆయన చూపించాడు మన డెస్టినేషన్ ఏంటంటే మనకి పరలోక రాజ్యం దానికంటే ముందుగా మనకు ఉండేది ఏంటంటే 1000 ఏళ్ళ పరిపాలన ఈ 1000 ఏళ్ళ పరిపాలన అనేది ఎందుకు కదా దేవుడు మనకి ఇక 1000 ఏళ్ళ పరిపాలన
దేవుడు మనకు ఎందుకు ఇస్తున్నాడు, వై వి నీడ్ దిస్, మనకు ఎందుకు అవసరం ఏంటంటే, అవును దేవుడు మనం ఈ లోకంలో అనుభవించిన శ్రమలు ఇప్పుడు కానీ ఇప్పుడు కానివ్వండి, మన పితృలు కానివ్వండి, వాళ్ళ పితృలు కానివ్వండి, లోకంలో ఎన్నో కష్టాలు అనుభవించారు కదా, అనేకమైనటువంటి శ్రమలు ఇరుకులు ఇబ్బందులు అనుభవించి ఆఖరికి వారి జీవితాలనే పనంగా పెట్టేశారు దేవుని యొక్క రాజ్య విస్తరణ కోసం, ఆత్మల సంపాదన కోసం. నిన్నగాక మొన్న మా 2-3 రోజుల క్రితం అనుకుంటా, మరి విలియం కేరీ గారు ఎన్నో జన్మదినం జరిగించుకున్నారు కదా, మరి చూసారా ఆయన చేసిన కష్టము, ఆయన పడిన శ్రమ, మరి బెంగాల్లో కలకట్టాలో ఆయన మొదలు వచ్చిన తర్వాత అనేక మంది ఆయన్ని ద్వేషించారు, హింసించారు, కష్టాలు పెట్టారు, కుటుంబంలో కూడా చాలా బాధలు వచ్చినాయి కదా. ఇన్ని అనుభవించిన తర్వాత మనం చూసాం మొట్టమొదటిగా ఒక అతను మరి ప్రభు నమ్ముకున్న తర్వాత అమ్మా ఆయన నుంచి కృష్ణమాచార్య ఆయన పేరు, ఆయన నుంచి మిగతా వాళ్ళందరూ కూడా ప్రభు నమ్ముకోవటం ప్రారంభించాడు. అట్నే చాలామంది మిషనరీస్ ఈ లోకానికి వచ్చి మరి తమ జీవితాలను పణంగా పెట్టి క్రైస్తవాన్ని క్రైస్తవత్వాన్ని ప్రజల్లోకి తీసుకుని వచ్చి అమ్మా నేడు ప్రపంచమంతా కూడా మరి చక్కగా సంఘాలు తర్వాత మరి విధమైనటువంటి విద్య వైద్యం అన్నీ అందించి తర్వాత దేవుని యొక్క మరి విధానాన్ని, దేవుడు ఎవరు ఏమై ఉన్నాడు, ఈ దేవుడు మనుషులకు ఏమి చేస్తున్నాడు, ఈ దేవుడు మనుషుల కోసం ఏమి తీసుకొచ్చాడు అన్న విధానాన్ని వాళ్ళు తెలియపరిచి అసలు బాశారు అవునా. అయితే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు చూపించిన మాదిరిలో మనం ఎంతవరకు ముందుకు మనం కొనసాగుతున్నాము అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఎస్ దే హ్యావ్ డిడ్ సో మెనీ థింగ్స్, వాళ్ళందరూ కూడా చాలా మంచి పనులు చేశారు. మన బాధ్యత ఏంది, మనం ఎంతవరకు వీటిని మనం నిర్వర్తిస్తుకుంటున్నామో, వీ హ్యావ్ టు ఎగ్జామ్ ఆల్స్, మనం కూడా మనం పరీక్షించుకోవాలి. సరే ఇదేంటయ్యా అంటే, ఇప్పుడు ఆ పితరులందరూ కూడా ఇప్పుడు వాళ్ళందరినీ దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే, ఈజ్ గోయింగ్ టు గెట్ బ్యాక్ దెమ్ వెన్ హీ కమ్స్. అంటే ఈ 1000 ఏళ్ల పరిపాలన దేనికోసం జరుగుతుంది, అది ఎక్కడ జరుగుతుంది, ఎవరు చెప్పగలరా అమ్మా? ఈ 1000 ఏళ్ల పరిపాలన ఎక్కడ జరిగిద్ది అమ్మా, చెప్పాలమ్మా? భూమి మీదే, ఆన్ ది ఎర్త్ కదా, ఈ భూమి మీదే ఈ 1000 ఏళ్ల పరిపాలన జరిగేది. ప్రపంచమంతా కూడా భక్తులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ 1000 ఏళ్ల పరిపాలనలో మనము శాశ్వత ఆనందము ఏమా, శాశ్వత సమాధానము, ఆయన యొక్క కృప, ఆయన కనికరము కదండి, ఆయన యొక్క దీవెనలు సమృద్ధిగా సంపూర్తిగా అనుభవించే ఆ పరిపాలనే 1000 ఏళ్ల పరిపాలన అంటారు. దాన్ని దేని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. సో 1000 ఇయర్స్ అంటే మరి 1000 ఏళ్ల పరిపాలనలో మరి దేవుడు ఈ భూమి మీదనే దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అనేక మంది అనేక రకాలుగా కలలుగానే రాజ్యము సామ్రాజ్యాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇప్పుడు మన ఎవరయ్యా సిద్ధార్థుడు ఏమంటారు, ఆయన్ని గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వం ఎప్పుడున్నాడు చెప్పండి, 6వ శతాబ్దంలో ఉన్నాడు ఆయన కదా. ఆయన ఏం చేశాడంటే, భలే కలలు కన్నాడు. మన ఒకసారి వెళ్తా ఉంటే ఒక రోగి ఎదురయ్యాడంట, తర్వాత వృద్ధాప్యం ఉన్నటువంటి ముసలాన్ని ఎదురైందంట, తర్వాత ఒక శవం ఎదురైందంట. ఈయన రాజే, ఇదాన్ని చూసి మరి ఇంద్ర ఈ ప్రపంచం అనుకున్నాడని, మనుషులు ఆకలితో ఆ పేదవాడు అలమటించే ప్రజలు ఉన్నారే, రోగముతో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారే, తర్వాత మరి మనుషులు మరణమైపోతున్నారే, ఇవన్నీ లేని సామ్రాజ్యాన్ని నేను స్థాపించాలనుకున్నాడని. అందుకని ఆయన సిద్ధెత్తి ఆయన దేశాలు పడి వెళ్ళిపోయాడు గౌతమ బుద్ధుడు. ఆయన వల్ల అయిందా ఏమా, చేయలేకపోయాడు. తర్వాత క్రీస్తు శకం 1వ శతాబ్దంలో సోక్రటిస్, గ్రీక్ తత్వవేత్త సోక్రటిస్ గారు ఉన్నారు, విన్నారా ఇదంతా. ఆయన కూడా ఏం చేశాడంటే, జ్ఞానముతో, బాగా వినండి మాట్లాడి, జ్ఞానముతో సత్యాన్వేషణ చేసి ప్రపంచానికి మరి న్యాయం తీర్చాలనుకున్నాడంట. మీకు కనపడుతుందమ్మా నేను చెప్పేదంతా కూడా. సోక్రటిస్ అయిన ఆయన ఒక తత్వవేత్త. ఆయన ఏం చేశాడంటే, అబ్బాయి ఇట్ కాదండి, బాగా ఆయన మంచి తత్వవేత్త, ఆయన మంచి ఫిలాసఫర్ కదండి, ఆయన చాలా ఇక ఆయనకు మాటలు లేవు, అలాంటి తత్వవేత్త ఆయన. ఆయన అన్నాడు, జ్ఞానముతో అయితేనే మనిషికి జ్ఞానం కావాలండి, జ్ఞానం లేకపోతే దైవాన్ని తెలుసుకోలేడని చెప్పి సత్యాన్వేషణ, జ్ఞానం గురించి అన్వేషణ చేసి మనుషులకి జ్ఞానాన్ని బోధించి, ఎందుకంటే కీర్తనలు అంటాడు దేవుడు ఈ భూమిని జ్ఞానముతో నింపాడంట, కాబట్టి అట్లా చేయాలనుకున్నాడంట. ఆయన ఫెయిల్ అయిపోయాడు. ఆ తర్వాత ఇంకెవరంటే వీళ్ళు జూలియస్ సీజర్ అగస్టిస్, ఆయన కూడా ఒకే సామ్రాజ్యంగా రోమా సామ్రాజ్యంలో ఒకే సామ్రాజ్యంగా ప్రపంచాన్ని చేసి ఈ లోకానికి మంచి పరిపాలన ఇవ్వాలనుకున్నాడు. ఆయన కూడా చనిపోయాడు.
ఆయనైతే సోక్రటిస్ గారినైతే ఆ మనుషులే విషం ఇచ్చి చంపేశారంట, నువ్వు వద్దు పోరా అన్న. ఈయన కూడా అదే విధంగా జరిగిపోయింది. ఇక చాలామంది ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, లెనిన్ స్టాలిన్ వీళ్ళందరూ కూడా ఏంటంటే సామ్యవాదం కోసం, మంచి కోసం మనుషులు చంపేద్దామని చెప్పి వాళ్ళు మనుషుల్ని రకరకాలు హింసించి చంపేస్తారు. ఎందుకంటే శాంతి సమాధానం కోసం అవసరమైతే షూట్ చేయండి మనుషులని ఒక కొత్త ప్రతిపాదన పెట్టారు. వాళ్ళ వల్ల కూడా కాల, ఎవరి వల్ల సుపరిపాలన ఇవ్వటము ఎవరి వల్ల కాలేదండి. ఎందుకు చెప్తున్నంటే వెయ్యారి పరిపాలన గురించి, దీని ముందున్నటువంటి రాజ్యాలు సామ్రాజ్యాలు ద గ్రేట్ కింగ్డమ్స్ అన్నీ కూడా ఏమైపోయినాయంటే ఫెయిల్ అయిపోయినాయి. మాట బాగా వినండి మీరు, ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి. వీళ్ళు అనేకమైన సూత్రాలతో అనేకమైన ప్రతిపాదనలతో అనేకమైన నూతన విధానాలతో ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ కూడా ఇంకా చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా అనేకమైన చేద్దామనుకున్నారు కానీ వారి వల్ల ఏది కాలేదు. ఎందుకంటే వాళ్ళ ఊరు చెప్పండి అమ్మా, మా వినాలి, వాళ్ళ ఊరు చెప్పండి నరమాతృలు. ఎవరు చెప్పండి అమ్మాలు? నరమాతృ మనుషులు. వాళ్ళ వల్ల కాలేకపోయింది, వాళ్ళు నిరూపించుకోలేకపోయారు, వాళ్ళు స్థాపించలేకపోయారు, వాళ్ళు ఏదేదో చేద్దామనుకున్నారు కానీ దే కాంట్ డూ ఇట్, వాళ్ళు చేయలేకపోయారు. ఎందుకంటే వారు నరమాతృలు మనుషులై ఉన్నారు కాబట్టి వాళ్ళ జ్ఞానము దేవుని ముందు చాలా స్వల్పమైంది, అల్పమైంది. అయితే ఒకే ఒక అతను ఇవన్నిటినీ సాధించి చూసి మరి చూపెట్టాడు. ఆయన ఎవరు చెప్పండమ్మా? యేసు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు ఒక్కడే ఇది సాధ్యమైంది. తెలుసా మీకు, మీ అందరు కూడా ఈ మాటలు విన్నారు చాలాసార్లు, యేసు ప్రభువారు ఒక్కడే ఇదన్నీ చేసి చూపెట్టగలిగాడు. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు అయినాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవునికి ఒక్కనికే ఈ విషయం సాధ్యమైంది, దేవుడు ఒక్కడే దీన్ని చేయగలడు. చూడండి దీనికి వాక్య భాగంలోకి మనం వెళ్దాం. చూడమ్మా దీని వాక్య భాగం మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం చూడండి, ప్రకటన గ్రంథము తీసి చూడమ్మా. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 6 వరకు చదవండి. 1 నుంచి 6 వరకు మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క చూచితిని పట్టుకొని 1000 సంవత్సరములు వాడిని బంధించి అగాధంలో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండాను అగాధమును మూసి దానికి ముద్ర వేశాను. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టవలను. ఇది ఈ 1000 పరిపాలన ఎప్పుడు జరుగుతుంది అంటే యేసు ప్రభువారు మొదటగా తన ఆగమనంలో వస్తాడు. మొదట రాకడ అంటాం కదా, ఇప్పుడు మనకు మొదట రాకడ రెండో రాకడ అని అంటూ ఉంటారు. రాకడని చెప్పే బైబిల్ ఎక్కడ లేదు కానీ పౌలు భక్తుడు రాసినట్లుగా ఆగమనం అంటే ప్రభువారు వస్తాడు. ఆయన వచ్చి మధ్యాకాశంలో ఉన్న తర్వాత సంఘము ఎత్తబడుతుంది. అవునమ్మా, సంఘము ఎత్తబడుతుంది. చూడండి మొదటి తెచ్చుక మనకు తెలిసినదే 4వ అధ్యాయం 16వ వచనం దయచేసి త్వరగా. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బుర్రతోనూ ప్రభు పరలోకుని ప్రభు దిగివచ్చును, మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవమైన నుంచి మనము వారితో కూడా మేఘముల మీద కొనిపోబడతాము, కాగా మన సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇట్టి నిరీక్షణ మనకు చాలా గొప్పది. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే మరి ఈ 1000 పరిపాలనలో రెండు భాగాలు ఉంటాయి మనకి. ఏంటంటే మొదటి 3.5 సంవత్సరము తర్వాత 2వ 3.5 సంవత్సరము ఆయన ఆగమనం వచ్చిన తర్వాత సంఘము పైకి ఆకర్షింపబడుతుంది. పైకి వెళ్ళిన తర్వాత అది మొదటి 3.5 సంవత్సరం అన్నమాట. సంఘము పైన దేవుని దగ్గర ఉంటుంది, బహుమతులు తీసుకుంటూ ఉంటే భూమి మీద శ్రమలు మొదలవుతాయి. ఇది బాగా గమనించాలి. శ్రమలు మొదలైన తర్వాత యేసు ప్రభువారు 2వసారి వస్తాడు. అది దాన్ని ప్రత్యక్షత అంటారు. మొదటిది ఆగమనము, 2వది ప్రత్యక్షత.
ఆగమనం కంటే ముందున్నది ఏందంటే అవతారం. అంటే దేవుడు మొట్టమొదటగా ఆయన శిశువుగా ఈ లోకానికి వచ్చాడు, అవతారం ఎత్తి వచ్చాడు. రెండవది ఏంటంటే ఆయన ఆగమనముగా ఆయన మధ్యాకాశానికి వస్తాడు. మూడవది ఏంటంటే ఆయన ప్రత్యక్షత, అంటే దేవుణ్ణి కళ్ళారా చూడటం అన్నమాట కదా, ఆయన చూడటము మనం చూస్తాము, ఇదంతా కనపడుద్ది. ఆగమనములో విశ్వాసులు మాత్రమే పైకెత్తబడతారు, గుర్తుపెట్టుకోండి, అవిశ్వాసులు భూమి మీదే విడవబడతారు. ఆయన ప్రత్యక్షతలో ప్రపంచమంతా కూడా దేవుని చూస్తుంది, ఈ మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. ప్రత్యక్షతలు అందరూ కూడా చూస్తారు దేవుణ్ణి. అందుకని బైబిల్ ఒక మాట ఉంది కదా, ఏమన్నాడు, ఆయన చూసిన వారు ఏం చేస్తారంటే మా రొమ్ము కొట్టుకొని ఆయన రోధిస్తారన్నమాట. అరే రే, ఈయనే కదా మనం సిలివేసింది, ఈయనే కదా మనం వద్దనుకుంది, ఈయన గురించే కదా ప్రపంచంలో అనేక మంది లక్షల మంది కాపరులు దేవుని యొక్క సువార్తను అందించింది, ఈయనే కదా మనం తోలనాడని చెప్పి అందరూ గుండెలు బాదుకుంటారు అలసిపోయేటట్టుగా. అప్పుడు ప్రపంచమంతా కూడా ఆయన చూస్తారు. చూసినప్పుడు ఏమైందంటే అప్పుడు దేవుడు ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఆగమనంలో మధ్యాకాశంలోనే ఉంటాడు, రాడు. ప్రత్యక్షతలో ఏంటంటే ఆయన చూసిన తర్వాత ఆయన భూమి మీదకి వచ్చి చూడండి. జకర్య గ్రంథము 14వ అధ్యాయం త్వర త్వర తీయాలా, 14వ అధ్యాయం చదవండి, దయచేసి మొదటి నుంచి చదవండి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సరే, ఇదంతా ఎందుకు చదివించారంటే యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు చెప్పే కదా, ఆయన ప్రత్యక్షంగా వచ్చినప్పుడు ఆయన ఎక్కడికి వస్తాడమ్మ చెప్పండి, ఎక్కడికి వస్తాడు చూకమని. ఇప్పుడు ఒలీవ కొండల మీద కదా, ఎందుకంటే ఆయన ఒలీవ కొండల మీద నుంచి ఆయన పైకి వెళ్ళాడు. మనం చూస్తున్న అపొస్తల కార్యములో 1:11 చూడండి, అక్కడే ఉందమ్మా, ఆయన పైకి ఆరోహణం వెళ్తున్నప్పుడు శిష్యులు ఆయన పైకి అలాగే చూస్తూ ఉంటే దేవతలు కనపడేం చెప్తాయంట, గలలియ మనుషులారా మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు, మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకుబడిన యేసే ఏ రీతిగా వెళ్ళి చూశారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని చెప్పాను. దేని స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి మనకు కొన్ని సాక్ష్యాలు ఇక్కడ ఉన్నాయి. యేసు ప్రభు వారు ఈ విధంగా పైకి వెళ్ళాడు ఆ కొండ మీద నుంచి, అదే కొండ మీదకి వచ్చి ఆయన కాలు పెట్టినప్పుడు తూర్పుకి పడమరకు ఉత్తర దక్షిణానికి మరి కొండలు చీలిపోతవి. ఆ తర్వాత ఆజీర్ణ ఒక లోయ ఏర్పడుద్ది, యహోషువత లోయ ఉంటుంది, అక్కడ మరి శేషించబడిన జనం అక్కడ దాగుచోటది కదా, వాళ్ళు అక్కడ దాముకుంటారు. ఆ తర్వాత యేసు ప్రభు ప్రత్యక్షంగా దిగి వచ్చి వైరులతో సాతానుతో యుద్ధము చేసి వాళ్ళందరూ కూడా నశింపజేస్తారు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇదంతా జరిగిన తర్వాత దేవుడు ఏం యేసు ప్రభు ఏం చేస్తాడంటే 1000 ఏళ్ల పరిపాలన కదండి, ఆ ఒలివ కొండల దగ్గరే అప్పుడు యెరూషలేము రాజధానిగా ఉంటుంది. ఇప్పుడు యెరూషలేము అనేకమైనటువంటి చెడు కార్యాలకు లేకపోతే అసహ్యమైన కార్యాలకు మరి రకరకాల డ్యాన్స్ పార్టీలకు ఇప్పుడు అది ఇది విధంగా అయిపోతూ ఉంది. అయితే దేవుడు వచ్చిన తర్వాత ఆయన 1000 ఏళ్ల పరిపాలన కాలంలో యెరూషలేము చాలా శ్రేష్ఠకరమైనదిగా, అతి శ్రేష్ఠకరమైనదిగా, శోభకరమైనదిగా యెరూషలేము వర్ధిల్లబోతుంది. హల్లెలూయా. ఆ యెరూషలేము పట్టణంలో దేవుడు తన యొక్క మరి నివాసాన్ని ఏర్పాటు చేసుకొని దావీదుకు కదండి గమనించాలా, దావీదుకు ఏవైతే మొదటి సమయంలో 1వ అధ్యాయం మరి 7లో, 2వ సమయంలో 7వ అధ్యాయం గమనించినట్లయితే దేవుడు దావీదు రాజుకి సెలవిచ్చిన విధముగా, వాగ్దానం చేసిన విధముగా దేవుడు దావీదు కుమారుని ద్వారా మరి స్థాపించబడినటువంటి ఏర్పాటు చేయబడిన సింహాసనమును ఆయన కొనసాగించబోతున్నాడు. హల్లెలూయా. అందుకని యేసు ప్రభుకి ఏం పేరమ్మా, దావీదు కుమారుడా. దేవుడు వాగ్దానం చేశాడు. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో గమనించండి, దేవుడు ఈ భూమి మీద చెప్పుకున్నట్టుగా ఈ భూమి మీదే ఈ 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ఎందుకు ఉండాలండి మనం కదా, ఎవరెవరు ఉంటారు ఈ 1000 ఏళ్ల పరిపాలనలో చూడండి, మూడు గుంపులు ఉంటాయి. నేను చదువుతున్నా, మూడు గుంపులు ఉంటాయి ఈ 1000 ఏళ్ల పరిపాలనలో. ఈ మూడు గుంపులు ఉంటాయి. దానికి ముందుగా ఇందాక మనం చదువుకున్నట్లుగా ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 1 నుంచి 6 వరకు ఒక దేవదూత పరలోకం నుండి వచ్చి ఏం చేస్తుందంటమ్మా, ఈ అపవాదిని ఈ గడ సర్పం ఏం చేస్తారు చెప్పండి, చెప్పాలా, బంధించిన సంఖ్యలతో పెద్ద సంఖ్యలతో బంధించి ఏం చేస్తుందంటే అగాధంలో పడేసి ఏం చేస్తుందంట, తాళం వేసేస్తారు, లాక్ చేసేస్తుంది. ఎందుకంటే జనాలని మోసం చేయకుండా, అవునా, జనాలను మోసం చేయకుండా, జనాలను మరి అక్రమంలోనికి అన్యాయంలోనికి పడవేయకుండా ఏం చేస్తారంటే దేవుడు అపవాదిని బందీ చేసిన తర్వాత అప్పుడు ఈ 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభించబడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అప్పుడు ఈ 1000 ఏళ్ల పరిపాలనలో
మనకు ఏమేదే అంటే సంతోషము సమాధానము ఆనందము ఎన్ని కూడా మనకి ఆ 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. అయితే ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ఉండబోయేది ఎవరు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 1000 ఏళ్ల పరిపాలన నీకు కావాలా? 1000 ఏళ్ల పరిపాలనలో నువ్వు ఉండాలని కోరుకుంటున్నావా? ఏ చేతులు చూపిస్తే చేతి ఎత్తనం ఒకసారి, ఏంటంటే చేతులు ఎత్తమని చెబితే ఎత్తేది కదా. హౌ మెనీ వుడ్ లైక్ టు బీ ఇన్ దట్ 1000 ఇయర్స్ రెయిన్? ఎంతమంది కావాలనుకుంటున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎవరెవరు ఉండాలనుకుంటున్నారంటే దాంట్లో చూడండమ్మా, మరి మత్తయి సువార్త మూడు గుంపులు ఉన్నాయి, మూడు జనాంగాలు ఉన్నాయి. ఈ మూడు జనాంగాలతో ఆయన ఈ భూమి మీదకి దిగిరాబోతున్నాడు. మత్తయి సువార్త చూడండి 27:52 వచ్చింది. చూడండి త్వరగా చూడండమ్మా, మొదటి గుంపు ఎవరే అంటే మత్తయి సువార్త 27:52, సమాధులు తెరవబడెను. అనేకులకు ఇది మొదటి జనాంగం. గుర్తుపెట్టి, యేసు ప్రభు వారు మూడు జనాంగాలను తీసుకొని ఈ భూమి మీదకి వస్తాడు. వచ్చి 1000 ఏళ్ల పరిపాలన జరిగిద్ది. మొదటి జనాంగం ఎవరై అంటే మత్తయి సువార్త 27:52 వచ్చిన ప్రకారముగా యేసు ప్రభు వారు ఆయన సమాధి చేయబడినప్పుడు ఏమైందంటే సమాధులు తెరబడినప్పుడు పరిశుద్ధులు చెప్పాలా, లేచి వచ్చి వాళ్ళు ఏం చేశారు, ఒకరినొకరు మాట్లాడుకున్నారా, ఏమైనా స్టోరీలు చెప్పారా, మీటింగ్లను పెట్టారా, అనేకులకు సాక్ష్యం చూపించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ దేహాలు సాక్షాత్కరంగా వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఆ లోకంలో కానివ్వండి, లేకపోతే ఆ ఊరిలో కానివ్వండి, ఎక్కడికైనా సరే చూపించుకున్నారు. వాళ్ళు అనేకులకు కనపడ్డారు. ఇది మొదటి జనాంగము కదండి, మొదటి గుంపు. రెండో గుంపు చదువుకుందాం. చూడండి ఇంకో మాట కూడా దాంట్లోనే, హెబ్రీ 10:19, మొదటి గుంపులోనే హెబ్రీ 10:19 తోతర చూద్దామమ్మా. హెబ్రీ 10:19, దేవుని కలుగు, దేవుని స్తోత్రం కలుగు, హల్లెలూయా. నూతనమైంది తర్వాత ఆయన శరీరము ద్వారా, అంటే యేసు ప్రభు యొక్క శరీరం ద్వారా, అంటే ఆయన శరీరము అర్పించబడటం ద్వారా, రక్తము చిందించబడటం ద్వారా, ఆయన పునరుద్ధాన జీవితం ద్వారా మనకు ప్రవేశం ఉంది. ఎక్కడికంటే దేవుని రాజ్యంలోనికి. ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలనలోకి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదటి జనాంగం. రెండో చూద్దాం. చూడండి రెండోది ఏంటంటే, ఆగమనంలో ఎత్తబడిన జ్యేష్ఠుల సంఘము. మొదటిది ఏంటంటే క్రీస్తు శిలువలో మరణించినప్పుడు కొంతమంది పరిశుద్ధులు లేవటం జరిగింది కదా, అది మొదటి జనాంగము. రెండోది ఏంటంటే ఆగమనములో, ఇందాక చెప్పాను కదా సీక్రెట్ అంటారు దాన్ని కదా, ఆగమనములో ఎత్తబడిన జ్యేష్ఠుల సంఘము. ఇందాక మనం చదువుకున్నాం మొదటి తెలుసుకున్న పత్రిక 4:16, మొదటి తెలుసుకున్న 4:16. వీళ్ళు ఏంటంటే ఆగమనం, ప్రభు ఆగమనంలో ఎత్తబడిన సంఘము కదమ్మా. గమనించారా, సీక్రెట్గా ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఎత్తబడే సంఘం ఉంది కదా, ఎత్తబడి పరిశుద్ధులు పైకి వెళ్ళారు కదా, వాళ్ళు ఈ రెండో జనాంగం అన్నమాట, గుర్తుపెట్టుకోండి. తర్వాత మూడో జనాంగం ఎవరంటే, తన ప్రత్యక్షతలో, అంటే ఆయన ఆగమనం తర్వాత ఆయన భూమి మీద దిగి వస్తాడు ప్రత్యక్షంగా. అప్పుడు అందరూ కూడా సర్వ ప్రపంచం అంతా కూడా చూసింది, ఏ ఒక్కరికి కనపడకుండా కదా, యేసు ప్రభు ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిందే. దీన్నే కనిష్ఠుల సంఘం అంటారు. మూడవది ఏంటంటే తన ప్రత్యక్షతలో తీసుకునబడిన కనిష్ఠుల సంఘము, తన ప్రత్యక్షతలో తీసుకునబడిన కనిష్ఠుల సంఘము. ఇది ఎవరయ్యా అంటే మత్తయి 25:1, ఇది మత్తయి సువార్త 25:1 ఎవరున్నారు ఇక్కడ చెప్పండి అమ్మా, ఆడవాళ్ళు గుర్తు రావాలా, బుద్ధి లేని వారు బుద్ధి గలవారు, గుర్తుందా మీకు, గుర్తే ఉండి ఉంటుంది కదా. వీరు కనిష్ఠుల సంఘం అంటే వీళ్ళు ఏమన్నాడు, తలుపు వేయబడింది కదా, మీరెవరో నాకు తెలియదు అంటాడు కదా. వీళ్ళు మళ్ళీ నూనె కోసం పోయిన తర్వాత ఈ లోపల వచ్చేసరికి ఏమైంది చెప్పండి అమ్మా, తలుపు వేయబడింది కదా, మళ్ళీ తలుపు కొడితే తీయబడదు అన్నమాట. అయితే వీళ్ళు ఎక్కడ పోయారు, నరకానికి వెళ్ళిపోయారా అమ్మా, దుష్టుని చేతిలోకి వెళ్ళిపోయారా, లేదు. వీళ్ళు రోధిస్తూ విలపిస్తూ దేవుని కోసం కనిపెట్టుకుని ఉన్నవాళ్ళమంట. ఇదే ప్రత్యక్షతలో దేవుడు వీళ్ళ కోసం వచ్చి వీళ్ళని దేవుడు సిస్టర్ చర్చ్ అంటారు కదా, వీళ్ళ కోసం దేవుడు మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. ఈ మూడు జనాంగాలను చెప్పాను కదా, ఈ మూడు జనాంగములతో యేసు ప్రభు వారు ఆయన ఈ భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ల పరిపాలన ఆయన కొనసాగించబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 1000 సంఘములో ఏం జరగబోతుందా అంటే, ఇక ఇక్కడ ఈ 1000 సంవత్సరాల్లో మనుషులకి ఏ రోగం ఉండదు కమ్మా, ఏముండదు చెప్పండి, అక్కడ ఏ బాధ ఉండదు, ఏ కష్టం ఉండదు, ఏ అనారోగ్యం కూడా అక్కడ ఉండదు. చూడండి దేనికి వాక్యంలో మనం గమనించుకుంటే యెషయా గ్రంథం 11:11,
యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6 నుంచి 9 వరకు గవగో చదవండమ్మా. యెషయా 11 6 నుంచి 9. ఆవులు ఎద్దుమైనట్టు సింహం గడ్డి మేయును, నా పరిశుద్ధ పర్వతం అంతటిను దేని స్తోత్రం. హల్లెలూయా. ఇది వెయ్యేళ్ళ పరిపాలనలో ఉండే పరిస్థితి. ఎందుకంటే వెయ్యేళ్ళ పరిస్థితి మనకి, ఎందుకు మనకు వెయ్యేళ్ళ పరిపాలన అనుకుంటున్నారేమో. ఇప్పుడు చదవబడిన వాక్యములో ఈ జంతువులు ఎన్ని కూడా శపితమైపోయినాయి కదా. ఒకప్పుడు శపితమైపోయి క్రూరముఖాలుగా తయారైపోయి మనుషులు కనపడితే కరవటము కదండి, కాటు వేయటము లేకపోతే చంపివేయటము మనం చూస్తున్నాం కదా, ఎన్ని భయంకరంగా ఉన్నాయో. అయితే వెయ్యేళ్ళ పరిపాలనలో వీటన్నిటికి కూడా ఏమైందంటే నూతన విధానం వచ్చేసి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ జీవికి అక్కడ చెప్పాలమ్మా, అంటున్నారు ఏ జీవి హాని కలగదు, తగాదాలు ఉండవు కదా, పక్కింటి వాళ్ళు తగాదాలు ఉండవు కదండి, ఎదురింటి వాళ్ళతో తగాదాలు ఉండవు, నీ డబ్బు ఎక్కడ పోదు కదండి, అన్నీ కూడా అక్కడే ఉంటవి. ఇప్పుడు పలు సంతోషం కదా, మన డబ్బు ఆడే ఉంటుంది అంటాను అనా. మీకేం అక్కడ రోగం ఉండదు, రొప్పు ఉండదు, ఏముండదు కదండి. పెద్ద కుక్కలు మనం పరిగెత్తుకుంటూ పోయి కదా హాస్పిటల్ చూసిన అవసరం ఉండదు, ఆకలి అవుతుంది అన్నం గురించి బాధపడాల్సిన అవసరం ఉండదు. దేవుడు అక్కడ నీకు ఏ లోటు లేకుండా నీతి న్యాయములతో దేవుడు పరిపాలించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ 1000 ఇయర్స్ ఆఫ్ రైన్ కదా, అంటే అదే 1000 ఏళ్ల పరిపాలన. క్రీస్తు ప్రేమను దేని బిడ్డలారా, ఈ 1000 ఏళ్ల పరిపాలనలో మనం ఉండాలని మనం కోరుకుంటున్నట్లయితే దేవుడు చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి కదండి. దేవుడు చెప్పిన విధానాలు మనం అవలంబించినప్పుడు, ఎప్పుడైతే మనం దేవుడు చెప్పినట్లుగా ఆయన క్రమం ప్రకారంగా మనం ఉంటామో కదండి, దేవుడు ఖచ్చితంగా ఆ 1000 ఏళ్ల పరిపాలనలో దేవుణ్ణి ఉంచాలని ఆశపడుతున్నాడు. ఇందాక చెప్పినట్టు మూడు గుంపులు, ఈ మూడు జనాంగములు ఆయన తీసుకుని వచ్చిన తర్వాత నీవు కూడా, ఇందాక చదివిన కనిష్ఠులు సంఘము, మనము కూడా దాంట్లో ఉండాలి. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో నిత్యానందములు దేవునితో మనం సంతోషించాలంటే యూ హ్యావ్ టు ఎగ్జామ్ యువర్ సెల్ఫ్. నువ్వు నిన్ను పరీక్ష చేసుకుంటూ ఆ 1000 ఏళ్ల పరిపాలనకి నువ్వు సిద్ధపడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ 1000 ఏళ్ళు కదండి, ఇంకా చాలా సమయం ఉందిలే, చాలా సమయం ఉందిలే అనుకుంటా ఉన్నావా అమ్మా, చెప్పాలి. ఇంకా చాలా సమయం ఉందండి, దేవుడు చెప్పిన చాలా నెరవేరాలి, ఇంకా నెరవేరబోతుంది అనుకుంటున్నావేమో. మొదటి తీసుకురాత్రి పత్రిక తినమ్మా 5:9 ఒక మాట ఉంది కదా, అకస్మాత్తుగా, ఎందుకనగా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా నింపలేదు. చదవడం ఇంకా అకస్మాత్తు మనం మేలుకొని లోకులు ఇంకా నిద్ర, అది గమనించండి, లోకులు ఏమనుకుంటారంటే నెమ్మదిగా ఉంది, ఆ యొక్క మనం భయం లేదు రాబాయ్ అనుకుంటా ఉంటారంట. గర్భస్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు ఆకస్మికముగా ఏమొచ్చిందంటయ్యా, నాశనము స్థర్తిస్తున్నాం గనుక వరంత మాత్రము తప్పించుకోలేరు. తప్పించుకుంటారా అమ్మా, ఎక్కడైతే లోకం ఇక్కడే తప్పించుకోవచ్చు కదా, ఆ సాకు ఈ సాకు పెట్టుకొని మనం బయలు తెప్పించుకుని బయలు తిరుగుతూ ఉంటాం కదా, అవునా కదా, వాళ్ళని వీళ్ళని పెట్టుకొని ఇది జరుగుతున్న తతంగం ఇది. ఇప్పుడు సైతాను కూడా మీకు తెలుసా, మేము ఒకసారి చెప్పాను, సైతాను కూడా అపవాది కూడా వాడు బయలు మీద బయటకు వచ్చాడు, మీకు తెలుసా సంగతి, వాడు బెయిల్ మీద బయటకు వచ్చి తిరుగుతూ ఉన్నాడు. వాడికి అందుకనే బలం లేదు, సగం బలమే ఉంది కదండి, వాడు పూర్తి బలం లేదు. వాడు నిబంధన ఉల్లంఘించాడు తెలుసా మీకు, నొల్లంఘించబోతున్నాడు. వాడు 7 సంవత్సరాలు ఇజ్రాయెల్తో ఏం చేసుకుంటాడంటమ్మా, ఏందమ్మా చెప్పలేవు, నేను ఇంటి తీస్తున్నా కూడా చెప్పలేకపోతున్నారే, ఏం చేసుకుంటాడు 7 సంవత్సరాలు సంధి చేసుకుంటాడు తెలుసా మీకు. ఈ సంధి 7 సంవత్సరాల్లో వాడు 3.5 సంవత్సరమే వాడు ఆ యొక్క వాగ్దాన్ని నిలబెట్టుకుంటాడు, మిగతా 3 సంవత్సరం మీరిపోతాడు వాడు. అందుకని వాడు ఓడిపోయినవాడు, దేవుడు వాడిని అగాధంలోకి తొక్కివేస్తాడు.
ఏడు సంవత్సరాలు సంధి చేసుకొని మధ్యలోనే వచ్చి వాడు దేవాలయం జొరబడి చూడు మత్తయి సువార్త ఉంటుంది కదా వాడు ఏం చేస్తాడంటమ్మా పోయి ఆ యెరూషలేము దేవాలయం సింహాసనంలో కూర్చుండు ఏయ్ నేనే రాజు నాకే మీరు మొక్కాలి అప్పుడు యూదులు వాడి యొక్క విశ్వరూపాన్ని చూస్తారు ఒరే ఇప్పుడు దాకా మనం వీడి మాటకు లోబడి మనం వీడితో సంధి చేసుకున్నామా వీడేరా అపవాది వీడేరా దుష్టుడు అని చెప్పి అప్పుడు వాళ్ళ యొక్క మనోనేత్రములు తెరవబడతాయి గుర్తుపెట్టుకోండి నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలం నుంచి మీరు చూడగానే చదువువాడు గ్రహించును కాక పరిగెత్తుకుంటే పోయి ఇంకదంతా ఉంటుంది అక్కడ అయితే గమనించండి వాడు ఉల్లంఘన చేస్తాడు ఎందుకంటే వీడు అబద్ధకుడు మోసగాడు కదండి అందుకని ఏమన్నా వీడు అబద్ధానికి జనకుడు ఆది నుంచి కూడా వీడు మోసం చేస్తూనే వచ్చాడు నేడు కూడా గమనించండి ప్రపంచంలో మోసపూరితమైన ఆత్మ తిరుగుతూ ఉంది మనుషులను నాశనం చేసి మనుషులను పట్టుకొని దేవుని రాజ్యానికి పోకుండా నేను చాలాసార్లు ఈ విషయం చెప్పాను వాడు ఉద్దేశం ఏది దేవుని రాజ్యం లేకుండా చేయటానికి యేసుక్రీస్తు దేవుని కుమారుడికి పట్టాభిషేకము జరగకుండా ఉండటానికి వీడు ప్రతిజ్ఞ చేసి పూనుకున్నాడు దేవుడు చెప్పాడు సార్ కానీ ఇలా చూద్దాం ఉన్నాడు కదా దేవుడు కూడా చెప్పాడు సార్ కానీ చూద్దాం నా కుమారుడు ఉన్నాడు నా జనాంగం ఉంది నా కోసము చివరి వరకు నిలబడే జనాంగం కూడా ఉంది వాళ్ళ కోసమనే సరే నీతో నేను సవాల్ చేస్తాను దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా దేవునికి అలాంటి వారు కావాలండి అలాంటి వారి కోసమే దేవుడు 1000 ఏళ్ల పరిపాలన ఆయన ఈ భూలోకంలో చేయబోతున్నాడు దేవుని స్తోత్రం తీరుద్దాం హల్లెలూయా హల్లెలూయా క్రీస్తుందు ప్రేమ దేని బిడ్డలారా గమనించండి దేవుడు ఒకటి చేసిన తర్వాత ఆయన అన్నట్టు కూడా ఆయన స్వభావాన్ని మార్చుకునే దేవుడు కాదు దేవుడు అపవాది అయినటువంటి ఈ ఆది గడ సర్పము ఆది సర్పము కదా ఏదైతే ఉందో దేవుడు సవాల్ చేశాడు అందుకనే ఈ ప్రపంచం నేటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది ఏమండి దేవుడు ఆయన అంత పరిశుద్ధుడైతే ఒక్కసారిగా ఆయన భస్మం చేసేసేసి తన నీతిని కనపరుచుకోవచ్చు కదా అని చాలామంది మనుషులకి ఉన్న ఆలోచన ఈ తతాంగం అంతా జరగాలంటండి ఆహా దేవుని బుద్ధి బాహ్యములు ఎంత గంభీరములు ఆయన యొక్క మనసుని ఎరిగి ఆయనకి ఆలోచన చెప్పగల నరుడు ఎవడు ఏమండి నీవు నేను సరిపాం ఈ ప్రపంచంలో ఏ తత్వవేత్త అయినా సరే ఏ ఫిలాసఫర్ అయినా సరే ఏ దేవుడు అనబడేవాడైనా సరే దేవునికి ఆలోచన చెప్పడానికి సరిపోతాడా ఏమా సరిపోతాడా నో వన్ ఈ లోకలు ఎవరు కూడా లేరు ఎందుకంటే దేవుడు సర్వజ్ఞాని అయినాడు దేని స్తోత్రం హల్లెలూయా ఈ లోకంలో కానీ ఆలోచన చెప్పే నరుడే లేడండి నిన్న మేము పిల్లలతో మాట్లాడుతున్నాము హాస్టల్ పిల్లలతో అసలు నాకు ఎంత ముచ్చటేసిందంటే వాళ్ళు ఏమని తెలుసమ్మా అసలు దేవుడు ఎవరు ఎంత ఉంటాడు ఇంతే 3 అడుగులు కూడా ఉండేవాడు అసలు దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడన్న అసలు దేవుడు ఎవరు దేవుడిని ఎవరు పుట్టించారు మీరు ఇప్పుడు నేర్చుకున్నారు ప్రశ్న వేసుకున్నారమ్మా మీలో వేసుకొని ఉంటారు కదా అటు ఆలోచన చేసుకొని ఉన్నారా నాకు అసలు ఇదంటే మైండ్ బ్లో అయిపోయింది కదా మైండ్ బ్లాక్ అయిపోయి దిమ్మ తిరిగిపోయింది వాడు అడగటం కూడా అన్న అసలు దేవుడు ఎవరు అన్న ఎక్కడి నుంచి వచ్చాడు అన్నాను అమ్మ వీడేదో అనుకున్నా ఇంక వీడు పోవాలంటే మళ్ళీ నేను మొత్తం చదువుకుంటూ రావాలి కదా సరే 2 మాటలు వాడు చెప్పేశాను ఎట్లా ఉంటాడని నువ్వు ఇప్పుడు ఆలోచన చేసావో దేవుడు గురించినటువంటి ఆలోచన కదండి హూ ఇస్ గాడ్ అండ్ వేర్ ఈజ్ ఫ్రమ్ ద ఆర్జిన్ ఆఫ్ గాడ్ ఇంక థియాలజీలకు పోవాలి దీనికి అన్నిటికీ అక్కర్లా కదండి దేవుడు అంత దూరం పోతే ఏమైపోయింది చెప్పండమ్మా మనుషులు ఏమైపోతారు పిచ్చోళ్ళు అయిపోతారు కదా నమ్మి బాప్తిస్మం కదా తీసుకున్నవాడు ఏమవుతాడంట రక్షింపబడును ఆ రక్షింపబడిన అంటే ఎక్కడ ఉండును దేవుని యొక్క 1000 పరిపాలనలో ఉండును ఆ తర్వాత పరలోక రాజ్యంలో చేరిన తర్వాత నిత్యత్వంలో కొన్ని దేవుని స్తోత్రం హల్లెలూయా దట్స్ ఎనఫ్ దట్స్ ఎన్ ద మ్యాటర్ ఇందుకు ఎక్కడికో ఇప్పుడు మనం చదువుకున్నాం కదా ఈ సోక్రటిస్ అని తర్వాత చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కూడా పిచ్చోళ్ళు అయిపోయారు ఎందుకంటే వీళ్ళు ఏదో తత్వాన్ని ఫిలాసఫీని లాజిక్ని ఏదో లాగి చూద్దాం అనుకున్నారు కానీ దే ఫెయిల్డ్ రైతే రాజు దున్నేవాడిదే భూమి అని కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఉంది అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సిద్ధాంతం కూడా ఫెయిల్ అయిపోయి మనుషుల్ని చంపటం మొదలు పెట్టేసింది
స్టాలిన్, లెనిన్, మార్టిన్ అందరూ రకరకాలైనటువంటి పోకడలు పోయి ఎవరు కూడా సామ్యవాదాన్ని కదండి సరైన సుపరిపాలన అందించే రాజ్యాన్ని ఎవరు కూడా స్థాపించలేకపోయారు. కారణం ఏంటంటే వాళ్ళు నరమాత్రులై ఉన్నారు. దేవుడు ఒక్కడే దైవ స్వరూపం కలిగినటువంటి మనిషి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తిమోతిలో రాస్తాడు కానీ మొదటి తిమోతి 2 కదమ్మా, దేవునికిని మనుషులకిని మధ్య ద మీడియేటర్ ఇస్ ఓన్లీ వన్, అండ్ దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారే సత్వాత్తు దేవుని యొక్క స్వరూపం ధరించుకొని అవతారం లోకంలోకి వచ్చి ఎవరైతే చేయలేకపోయారు ఎన్ని వాటిని చేసి చూపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తుంది ప్రియ దేవుని సంగమా. ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా మనం గమనించుకోవాలి. ఇఫ్ యూ వాంట్ బి ఇన్ ద 1000 ఇయర్స్ ఆఫ్ రెయిన్, అంటే ఆ 1000 పరిపాలనలో నువ్వు ఉండాలి అని అనుకున్నట్లయితే దేవునికి అవకాశం కలిగిస్తున్నాడు కదండి. దేవునికి డోర్స్ తెరిచాడు. చూడండి, ఇప్పుడు అంతా ఇప్పుడు ఈ జరిగేదంతా కూడా ఊరక ఈ విపత్తులు, భూకంపాలు, కరువులు, కాటకాలు, ఏమా ఇంకేమి జరుగుతున్నాయి ఇప్పుడు కూడా జరుగుతుంది. చూసారా మీరు, మొన్నటిదాకా మనుషులకు మాత్రమే కోవిడ్ టెస్టులు చేశారు కదమ్మా, ఇప్పుడు ఎవరికి చేస్తున్నారు? అయ్యా జంతువులకు చేస్తా, చైనాలో ఇప్పుడు జంతువులకు కూడా చేస్తున్నారండి. నేను చూశాను సార్, నేను జంతువులకు కూడా టెస్ట్ చేస్తున్నాను. దేనికి? పీతలకి, రొయ్యలకి, చేపలకి. వాళ్ళు పెట్టి నోట్లో పెట్టి చూస్తున్నారు. అది ఏమైపోయింది కదండి చెప్పండి. ఎందుకంటే ఈ చనిపోయిన మనుషులను అంటే చైనాలో తీసుకెళ్ళి సముద్రంలో పడేశారంట. ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చినప్పుడు తీసుకుని పడేశారు కదా. ఒకవేళ ఈ జంతువులు అదే ఈ ఏమంటారు చీరదాలు వాటిని తిన్నయ్యేమో. ఎందుకంటే కొంతమందికి జబ్బులు వచ్చినాయంట, కొత్త రకమైన జబ్బు. ఇది ఎక్కడ జబ్బురా, వాళ్ళకి అందుబట్టగా పర్లేదు మళ్ళీ మనం కోవిడ్ టెస్ట్ చేద్దామని చెప్పి ఇప్పుడు ఆ టెస్టులు మొదలుపెట్టారంట. మనదాకేమో ఈ ఫాక్స్, ఏం ఫాక్స్ అదమ్మా, మంకీ ఫాక్స్ ఒకటి వెనకాల పడ్డారు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏ ఫాక్స్ ఇది, ఇప్పుడు ఇది చేపల ఫాక్స్ అయిపోయింది కదా. చేపలు, పీతలు, రొయ్యి అన్నిటి పెట్టి చూస్తున్నారు. అదేం బింగి అంటున్నాయి కదా నోట్లో పెట్టం కానీ. ఏమైపోతుంది ప్రపంచం? దేని మీద మనుషుడు నమ్మకం పెట్టుకోవాలి ఏమా? దేని మీద మనుషుడు నమ్మకం పెట్టుకోవాలి? అందుకనే ప్రకటన గ్రంథం మనం చూస్తున్నాం కదా, భూమి మీద ఏమవుతాయంటే 7 పాత్రలు, 7 ముద్రలు, 7 బూరలు వచ్చినప్పుడు ప్రపంచం అంతా కూడా ఈ సముద్రం మీద ఒక దూత వచ్చి చల్లంగానే 3 భాగం అంతా కూడా ఎర్రగా విషమైపోయింది. ఒకవేళ అది సంభవించిందో ఏమో అన్న యొక్క ఆతృతతో ఇప్పుడు మనుషులు ఉన్నారు. మీరు గమనించండి, ఇప్పుడు చూడటానికి ఏమో ఇవి మెత్తగా ఏదో హ్యాండిల్ విత్ కేర్ అంటే ఏమంటారు దాన్ని, సుకుమారతనంగా ఏమంటారు దాన్ని కదా, సెన్సిటివ్ కదా, అట్లా కనపడతా ఉన్నాయి. ఏదో భూకంపం అంట, ఏదో ఇప్పుడు ఏదో మళ్ళీ కోవిడ్ టెస్టులు అంట, అంటే మనం రోజు వింటున్నాం కదా టీవీలో చూస్తా అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇది పాకుడు పురుగులాగా కదా, చాప కింద నీరులాగా ఇది ప్రపంచమంతా ఒక్కసారి వచ్చి మనం కూడా ఇప్పుడు 2018లో అక్కడ టెస్టులు చేస్తారు, ఇక్కడ టెస్టులు చేస్తే చేయాలంటే ఊహాన్ అంట, కోవిడ్ అంటే అని అనుకుంటా ఉన్నాం. తర్వాత ఏందమ్మా, ఇంట్లోంచి ఒకడు బయటికి రాలి వచ్చాడా వామ్ము కదా, తలుపులు వేసుకుని కూర్చున్నారు. కొంతమంది మాత్రం హాయిగా ఉన్నారు, ఎవరు అప్పులోళ్ళు కదా, వాళ్ళు వాళ్ళ బాధ తప్పింది కదండి, వాళ్ళు ఇంటి పట్టమే. కొంతమంది కోవిడ్ లేకపోయినా ఇంటి ముందు బోర్డు పెట్టుకున్నారంట, అంటే వీళ్ళు రాకుండా ఉంటారండి, వాళ్ళ సంతోషం వాళ్ళది. ఇందా పిల్లకాయలు పాట పాడుతున్నారు, అప్పులు అంటే ఏందమ్మది, ఆప్తులే నన్ను విడనాడిన అంటే వాడు వీళ్ళు ఏం పాడుతున్నారు, అప్పులే నన్ను విడనాడిన అంట. సరే ఎందుకు చెప్తున్నామండి, మనుషుడికి భద్రత అభద్రత భావం ఇప్పుడు ఎక్కువైపోయింది కదండి. దేని కూడా నమ్మే పరిస్థితి లేదు. దేని మీద మనిషి నమ్మకం పెట్టుకున్నాడు, దేని మీద మనిషి గురి పెట్టుకుంటున్నాడు? క్రీస్తుంది ప్రేమ దేని బిడ్డారా, దేన్ని కూడా నమ్మే పరిస్థితి ఈ లోకంలో రాలేదు. యేసు ప్రభుకు ముందున్నటువంటి వ్యక్తులందరూ కూడా, బుద్ధుడు కానీ ఆఖరి ఇందిరాగాంధీ కూడా ఏం చేస్తుందమ్మా చెప్పండి, గరీబీ ఎవరు తెలుసు హఠావో అంటే పేదవాళ్ళు లేకుండా పోవాలని, ఆ గొప్పవాళ్ళు లేకుండా పోయి పేదవాళ్ళకి రాజ్యం ప్రకటించాలని. ఒక పేదవాడు ఉండకూడదు, అందరూ కూడా ధన సంపదలు ఉండని చేస్తే ఆఖరికి ఎమర్జెన్సీ పెట్టేశారు. ఆమె వల్ల కూడా కాల ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. క్రీస్తు ప్రేమ తినబిడ్డారా, ఇది ఒక యేసుక్రీస్తు యొక్క పరిపాలనలోనే మనుషులందరూ కూడా సుఖశాంతులతో నివసించబోయే రోజు అదే 1000 పరిపాలన. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
ఇప్పుడుంత కూడా ట్రయల్ చూస్తా ఉన్నాము. అసలు అసలు రాబోతుంది కదమ్మా, అసలైనటువంటి రియల్ రియల్ పిక్చర్ ఇంకా వెనకాల ఉంది, రాబోతుంది. అందుకనే ఏం చేస్తారు ముందు ఏదైనా ప్రదర్శనకు ముందు ఏం చేస్తారు చెప్పు, ట్రయల్ పార్టీ చేస్తూ ఉంటారు అవునా, ఆ తర్వాత రియల్ పిక్చర్ ఉంటుంది, రాబోతుంది గుర్తుపెట్టుకోండి. రియల్ పిక్చర్ అంతా కూడా రెడీ అయిపోయింది, అది ఏ క్షణాన బయటికి విడుదల చేస్తారో తెలియదు. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మనుషులు ఈ లోకంలో చాలా భయంకరంగా తయారైపోయి అన్ని వ్యవస్థలు కదా, అన్ని వ్యవస్థలు అన్ని పరిపాలనలు అన్నీ కూడా చాలా అక్రమంగా తయారైపోయినాయి. ఎందుకంటే మనుషులు ఇందా చెప్పే కదా, మనుషులు ప్రస్తుతం జీవించే జీవితం ఇదేమన్నా కదమ్మా, మానవత్వం మనుషుల్లో నశించిపోతూ ఉంది, క్రూరత్వం వచ్చేస్తుంది. చూడండి, టీవీల్లో చూసినా పేపర్లో చూసినా, మేము టీవీ పెట్టుకుని చూద్దామన్నా సరే అంత అక్రమమైంది. అక్కడ కూడా ఒక్క మనిషి అనేది చూద్దామురా అని ఒక్క నిమిషం పెట్టేసరికి అంతలోకే మళ్ళీ చండాలమైన వచ్చేస్తూ ఉంటాయి కదా. ఏదైనా వార్తలు పెట్టా, ఈ వార్త ఏదో ఉందలే అని పెట్టగానే ఒక్క రెండు నిమిషాలు కూడా, ఒక్క నిమిషంలోనే మళ్ళీ వెంటనే అడ్వర్టైజ్మెంట్ చండాలమైన వచ్చేస్తాం. ప్రతి దాంట్లో కూడా దేంట్లోనే సరే అంత అక్రమమైంది, ఎక్కడ క్రమమైంది కానీ ఒక పద్ధతి అయింది కానీ ఎక్కడ లేదు లేదు లేదు, కనబడదు. క్రీస్తుంది ప్రేమ దేని బిడ్డలారు గమనించండి, ప్రభు అక్కడ సమీపిస్తుంది. ఇంకా మనం అసలు లోపలికే పోవాలని కదా, చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి. లోకములు అన్నీ కూడా మనుషులు తీర్చేసుకుంటున్నారు కదా, అన్నీ కూడా తీర్చేసుకుంటున్నారు, వాళ్ళకి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. అన్ని ఒక ఆయన అన్నాడు కదా, అన్ని కేసులు సూట్ కేసులతో పోయినాయి అంట కదమ్మా, కదా అన్ని కేసులు సూట్ కేసులతో పోయినాయి. మన కేసును చూసారా కదండి, పాప క్షమాపణ అనే కేసు, నీ జీవితంలో ఉన్న పాపాలు పోవాలంటే ఇది సూట్ కేసులతో పోయేది కాదు. ఈ లోకంలో మనుషులు కళ్ళు కప్పేసినా మసి పూసి మారేడుకాయ చేసినా మొదటి కూరింది కదమ్మా, 5-10 రెండు 5-10 ఏముందో చెప్పండి. ఈ దేహంతో జరిగించిన శరీరంతో జరిగించిన వాడికి నువ్వు ఏం చేయాలంట, మంచమైనా సరే చెడ్డమైనా సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట జాగ్రత్త. ఈ కేసులు సూట్ కేసులతో పోతే నీ కేసు ఉంది కదా, మన కేసులు ఉన్నాయి, అవి పోయే కాదు కదండి. అవి పోవాలంటే ముందుగా ఈ లోకంలో యేసు రక్తంలో నువ్వు కడగబడాల్సిందే, హల్లెలూయా. నీ పాపం ఒప్పుకొని తీరాల్సిందే. నీకు పరలోకం కావాలన్నా, 1000 పరిపాలనలో ఉండాలన్నా మొట్టమొదటిగా క్రీస్తును దేవుని కుమారుడిగా నువ్వు అంగీకరించి తీరాలి. లేదండి ఆయన గొప్పవాడంట కదా, ఈయన గొప్పవాడంట కదా, అక్కడ ఇది ఉందంట కదా, ఈయనలో ఈ మహత్యం ఉందంట కదా. మహత్యాలు వేరు కదండి, దేవుడు వేరు కదమ్మా, మహత్యాలు వేరు దేవుడు వేరు. మహత్యాలు లోకంలో చాలామంది మంత్రతంత్ర వీటితో తిరిగిస్తారు. ఎందుకంటే నేను చెప్తా ఉంటా, సాతానికి కూడా పవర్ ఉంది కదండి, దానికి హాఫ్ పవరే ఉంది, ఫుల్ పవర్ దానికి లేదు. ఇందా చెప్తేనే వాడు ఉల్లంఘన మీరేడేవాడు కదా, వాడు నిబంధన మీరిపోయాడు, వాడు అబద్ధికుడు, వాడు ఓడిపోయినాడు, అయినా కూడా వాడు పవర్ ఉంది. అందుకనే ఈ మంత్రతంత్రాలతో శత్రు శక్తులతో వాడితో వీడితో మనుషులను మాయ చేస్తూ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. అయితే దేవుడు సర్వాధికారి అన్నాడు, హల్లెలూయా హల్లెలూయా. వీటన్నింటి మీద కూడా దేవుడు అధికారం పొందినవాడు, ఇది మనం గుర్తుపెట్టుకొని తీరాల్సిందే. నీకు శ్రమలు వస్తాయా రాని, ఇరుకులు వస్తాయా రాని, ఎన్నిటికి ఓచుకొని తాలిన వాడే ఎక్కడమ్మ చెప్పండి, శోధన సహించువాడే ధనిడు, నిత్య జీవంలో ఉంటాడు, పరలోకంలో ఉంటాడు, నిత్యత్వంలో ఎప్పుడు కూడా దేవునితో ఉండబోతున్నాడు. కాబట్టి ఈ 1000 పరిపాలన అసలు చెప్పిన 10వ భాగం ఇంకా అసలు ముందుకు పోవాలి కదా. ఎక్కడంటే ఈ భూమి మీదే చూడండి, ప్రకటన గ్రంథము మళ్ళీ వద్దాం మనం, ప్రకటన గ్రంథం 20 అధ్యాయం చూడమ్మా, ప్రకటన 22 చూడండి. పరిశుద్ధ పట్టణము ఈ లోకంలోకి అది ధరించుకొని వస్తుంది అన్నది కదా, పరలోకము 21:2 చదవండమ్మా. మరియు ఆ పరిశుద్ధ పట్టణం అలంకరింపబడిన సిద్ధపడి ఎక్కడ వస్తుందంట మరి చెప్పండి, చదవండి, దిగి వస్తుందా, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, అది వానితో కా వారికి తోడే ఉన్నది. దేవుని స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా హల్లెలూయా.
భూమి మీదే దేవునికి 1000 పరిపాలన జరుగుతుంది. ఎట జరిగిందండి? దేవుని సింహాసనం ఉండాలి కదా, రాజ్యమంతా దేవుడు చూసుకుంటాడు కదా. బైబిల్లో ఉన్నాయి కదా, ఇన్ని కూడా బైబిల్లో ఉన్నవి. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన సింహాసనం ఉంది కదా, ఆయన పరిపాలన చేస్తాడు. అక్కడ మనకు శాశ్వత రాజ్యము కదండి. ఆయన అక్కడ మన ఆకులు ఉండదు, దప్పులు ఉండదు, చదువుకున్నాం కదా 11వ అధ్యాయం యెషయా గ్రంథం 1:6 దాకా కదండి. సింహము, తోడేలు, ఇంకా ఏమా నాగుపాములు. చిన్నపిల్లవాడంటే నాగుపామును పట్టుకొని ఇసిరేస్తాడంట. మొన్న ఒక పాము చూసాం మేము, ఊరి 7 అడుగులు ఉంది అది. సమాల తోటలోకి వెళ్తే మేము నాన్నగారు చనిపోయిన ఊరికి వెళ్ళాం. మేము అందరం మాట్లాడుకుంటాను ఉన్నాము, మనిషి పోయినట్టే శబ్దంతో. ఎంత పెద్ద పాము అండి, 7 అడుగులు ఉంది అది, ఇలా ఉంది, భయంకరమైన పాము. అది ఒక్కటే, మేము 10 మంది ఉండి అమ్మో అమ్మ భయపడిపోయాం. ఏమండి వింటున్నారా లేదా కదా, బల భయపడిపోయాం. ఇంతవరకు అంత దగ్గరగా ఎప్పుడు మేము చూసాం? ఎవరిని చూసారమ్మా? ఎవరిని చూడలా, భయపడిపోయాం. అది ఒకసారి అది అడిపోయింది కానీ ఇటు తిరిగినట్టయితే ఒకడు ఉండేవాడు కదా అక్కడ, పరుగో పరుగో. ఇప్పుడు అంటే ఏం చేస్తా, చిన్నపిల్లడు ఏం చేస్తాడంటే అక్కడ చూడండి, మిడి పాములను తోల్తాడంట. పాలు విడిచిన పిల్ల, చిన్నపిల్లే కదా, చేయి జాచును అంటే ఇదేమి చేయబెట్టినా కూడా అంటే ఏం, దాని అర్థం చెప్పండి. హాని అనేది ఏమ్మా అన్నారా చివరి ఉన్న వాళ్ళు, హాని అనేది లేదు ఎక్కడా ఏమ్మా, లారీల గుంట్లోనా, సహోదరులోనా కదా. మేము అంటే తిరుగుతుంటాం, రోజు తిరుగుతుంటాం మేము, మీకు తెలియదు. దేవుని యొక్క 1000 పరిపాలనలో ఏ హాని కదా ఏమాత్రం కూడా ఉండదు, ఎందుకంటే దేవుడి పరిపాలన. హల్లెలూయా. ఈ లోక రాజ్యాల పరిపాలన మనం చూస్తా ఉన్నాం కదా, ఈ లోకం రాజ్యంలో పరిపాలన ఏ విధంగా ఉన్నాయో కదండి. మనుషులు వాళ్ళ దేశాన్ని ఆక్రమించుకోవటం కోసం రష్యా దేశము ఏ దేశాన్ని నాశనం చేసిందయ్యా చెప్పాలా? ఉక్రెయిన్ దేశం నాశనం అయిపోతుంది. ఎందుకంటే ఆ దేశం మాకు కావాలి. ఇప్పుడు చైనా మళ్ళా థాయిలాండ్ని, తైవాన్ ఏదో ఆ దేశం మీదకి బాంబులు వేస్తూ ఉంది. ఇక ఇజ్రాయెల్ దేశం అంటే దాని మీదకి ఎప్పుడు కూడా శత్రు సైన్యాలు, మిజైల్స్ వదులుతూనే ఉంటారు. ఇక మనకి పాకిస్తాన్కి ఎప్పుడు కూడా అన్నదమ్ములు కూడా అక్కచెల్లు కూడా కదా, నాది 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 అని ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ వరకు ట్రయల్ పార్టీలు అసలైంది రాబోతుంది. కాబట్టి క్రీస్తుంత ప్రేమ దేనిపట్ల గమనించండి, 1000 పరిపాలనలో మనం ఉండాలనుకుంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాల, దేవుని దగ్గర పాపాలు ఒప్పుకోవాలి. చాలా మరి వాక్యాలు ఉన్నాయి, చెప్పుకుంటే పోతే మన సమయం సరిపోదులేము కదా. మనం ముగించుకుందాం, తర్వాత కూడా మళ్ళీ చెప్పుకుందాం, తర్వాత కావాలంటే మళ్ళీ చెప్పుకోవచ్చు. కాబట్టి 1000 పరిపాలనలో ఉండేవారికి కావాల్సినటువంటి లక్షణములు ఏంటంటే, యేసు ప్రభువే దేవుడని ఒప్పుకోవాలి కదండి, ఆయనే దేవుడిని ఒప్పుకోవాలి. ఈ లోకంలో అలా ఒప్పుకోపోవటానికి ప్రభుత్వాలు అమ్మా ఏం చేయాలంట, ఒప్పుకుంటాయా? ఎందుకు ఒప్పుకుంటారు? నువ్వు భారతదేశంలో ఉండు, మేరా భారత్ మహాన్, మనం భారతీయులు, భారతీయులు నిజమే, మన భారతీయులు కాకుండా మనం పోయామా ఏమ్మా? అయితే ఆర్టికల్ ప్రకారంగా వీ హ్యావ్ అవర్ ఓన్ రైట్స్ టు వర్షిప్ అవర్ ఓన్ గాడ్ కదా. మన మన యొక్క మనిషికి స్వాతంత్రం ఇవ్వబడింది. మనం చెప్పుకున్నాం స్వాతంత్రం వచ్చింది, పాట పాడుకున్నాం, అన్నీ చేసుకున్నాం. ఏది మన స్వాతంత్రం? మీ దేశంలో పుట్టావు, ఓకే, భారతదేశం. అయితే భారతదేశానికి మిషన్ రాలేదా, వెలుగును తేలేదా, సువార్తను తేలేదా? నీకు నీ స్వాతంత్రం ఉంది, యూ కెన్ వర్షిప్ యువర్ ఓన్ గాడ్, హ్యావ్ చూస్. అయితే లేదంట, అది అయ్యడానికి లేదు. నీకేం స్వాతంత్రం ఉంది ఏమా, ఈ స్వాతంత్రం ఉందా? మనకు కావాల్సి, దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు కదండి. ఏమన్నా దేవుని వాక్యంలో మరి యోహాను 8:35-39 ఉందన్నమాట, దేవుని వాక్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. క్రీస్తు ఇచ్చే స్వాతంత్రం కావాలంటాడు పౌలు భక్తుడు మరి గల్తీలు రాసిన పత్రికలో. పాపం నుండి నీకు స్వాతంత్రము అమ్మా, అవునా కాదా? సాతాను నుండి స్వాతంత్రము, శోధన నుండి స్వాతంత్రం, ఇది మనకు కావాల్సింది. ఈ ప్రభుత్వం ఓకే, వేర్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఇండియన్స్, మనం ఇండియా దేశంలో ఉన్నాం, మనం నిజంగానే మనం సంతోషించాలి. అందుకంటే ముఖ్యంగా మన ఇండియా దేశానికి ఒక అపోస్తలుడు వచ్చింది. ఎవరు చెప్పండి, ఎవరు వచ్చారమ్మా? తోమా వచ్చి మనకు దేనికి వాక్యాన్ని ప్రకటించకపోతే, ఇటుపక్క బెంగాల్ దేశానికి ఇందాక చెప్పాను విలియం కెరీ గారు రాకపోతే, మన ఒంగోలు పట్టణానికి క్లవ్ గారు, ఇంకెవరెవరు చెప్పండి, అమ్మ మార్టిన్ గారు, ఇంకా వాళ్ళకంటే ముందున్నవారు పెద్దలు ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళు రాకపోతే వీఆర్ ఆల్ బౌండేజ్ కదా, బంధింపబడ్డాం, వెలుగు లేదు. చీకట్లో జీవిస్తూ ఉన్న వారికి దేవుని యొక్క వెలుగును సువార్త తీసుకుని వచ్చింది. హల్లెలూయా. క్రీస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుని వాక్యాన్ని మనం గమనించు, చాలా వచ్చాను మనకు ఉన్నాయి చూడండి. వాళ్ళందరికీ రకరకాలైన పద్ధతుల్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటంటే, ఇప్పుడు నీ ఒక విషయం చెబుతాను,
మరి ఎందుకు క్రైస్తవులుగా ఉన్నామంటే క్రైస్తవులుగా ఉన్నందుకు సంతోషించాల్సింది ఎందుకంటే ప్రభుత్వం అంట హిందువులకు సబ్సిడీ ఇచ్చింది డబ్బులు ఎందుకు పునక్షేత్రాలు పోయరాటానికి ఎక్కడికమ్మవాళ్ళు చెప్పండి కాశీలకు యాత్రలు పోవటానికి ఒక సబ్సిడీ ఇచ్చింది అలాగనే మైనార్టీ సహోదరులు ముస్లింస్ కూడా సబ్సిడీ ఇచ్చింది ఎందుకంటే ఎక్కడ పోయేవాళ్ళు హజ్ ఏమంటారు దాన్ని హజ్ యాత్ర అదే కదా అయ్యా చెప్పండి మక్కా హజ్ యాత్ర మక్కా వాళ్ళకి ఇచ్చింది క్రైస్తవులు అడిగారంట వాళ్ళకి ఇవ్వలేదంట యెరూషలేము పోవాలంటే మీకు ఇవ్వమన్నారంట అదేంటి మాకెందుకు ఇవ్వరండి అంటే వాళ్ళు చెప్పారంట ఏమండి హిందువులు పోయారు అక్కడ వాళ్ళు గుళ్ళు ఉన్నాయి వాళ్ళు పూజిస్తున్నారు వాళ్ళ దేవతలు దేవుళ్ళు ఉన్నారు అటనే ముస్లింస్ కూడా మక్కా పోతున్నారు పెద్ద రాయి ఉంది అక్కడ దాంట్లో ఆయన ఉన్నాడు సజీవ సాక్ష్యాలుగా మాకు కనపడుతున్నాయి మరి క్రైస్తవులకు ఏముందండి మీ దేవుడు సమాధానం లేడు కదా ఏమన్నారమ్మా మీ దేవుడు సమాధానం లేదు కాబట్టి మీకు ఏమన్నారంట దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా మీకు అర్థమైంది ఇప్పుడు అర్థం గట్టి చప్పుడు కొట్టాలి హల్లెలూయా హల్లెలూయా ఎందుకంటే మన దేవుడు సమాధులు లేడు ఏమో ఉన్నాడా వాళ్ళేం చెప్తున్నారు సాక్ష్యం అక్కడ వాళ్ళ దేవుళ్ళు అందరూ కూడా సమాధిలో ఉన్నారంట యేసు ప్రభు ఎందుకు ఇవ్వాలండి వాళ్ళకి తెలియకనే అన్నారు అన్నమాట కదా మీ దేవుడు సమాధులు లేడు కదా మీకెందుకు మేము డబ్బులు ఇవ్వాలి సబ్సిడీ మీకు ఎందుకు ఇవ్వాలి నిజమేన కాదు అమ్మా అందుకని దూతలు అన్నారు సజీవుడు వాణిని మృతుల్లో మీరు ఎందుకు ఎదుగుతున్నారు కాబట్టి మన దేవుడు సజీవుడు ఆయన 1000 ఏళ్ల సుపరిపాలన నీకు అందించడానికి ఆయన పరలోకమును వీడి కదండి ఈ లోకానికి వచ్చి ఆయన మొదటి రాకడలో ఒక రకంగా సాతాను బంధించాడు కదమ్మా ఇప్పుడు రెండోసారి వచ్చి బంధించి అగాధం లేచేస్తాడు అంతే కదా మనం దేంట్లో ఉంది మతీయులు అనుకుంటా కదా బలమైన వాడిని బంధించితే తప్ప ఏం చెప్పి మనం వారి ఇంట్లోనికి మనం ప్రవేశించలేము కాబట్టి ఆయన బంధించిపోవటానికి యేసు ప్రభువులోకి రాబోతున్నాడు ఆ తర్వాత నీకు సుపరిపాలన 1000 ఏళ్ల పరిపాలనలో ఇంకా చాలా ఉన్నాయి కదా ఎన్ని కూడా నీ సొంతమే దేవునికి ఇవ్వబోతున్నాడు అవన్నీ కూడా బెనిఫిట్స్ కదా మనం చక్కగా తీసుకోవచ్చు దాంట్లో ఆనందించవచ్చు నీకు అది కావాలనుకున్నట్లయితే దేవుని దగ్గర నీ పాపాలు ఒప్పుకో ఇంకా నువ్వు పాప లోకంలో ఉంటే ఇంకే లోకంలో జీవిస్తూ ఉంటే ఇంకే లోకానుసారమైన నీ హృదయంలో నువ్వు పెట్టుకొని ఉన్నట్లయితే యూ హ్యావ్ స్టిల్ టైం కదా దేవుని ఇంకా టైం ఇస్తున్నాడు సో దేవుని దగ్గరకు క్షమాపణ కోరుకో దేవుడి యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో జీవించడానికి ఇక్కడే నువ్వు సిద్ధపడు దేవుడు అటు కృపను మనకు అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందామండి ప్రేమగల మా తండ్రి కృపా సత్య సంపూర్ణమైన మా దేవ యేసయ్య స్తోత్రములైన ఇదిగో ప్రభువా మా జీవితాలకు అంతమ నిరీక్షణ నాయన 1000 ఏళ్ల పరిపాలన నిత్య జీవం తండ్రి కనుక ప్రభువా అవి మాకు మీరు ఇవ్వబోతున్నందుకే స్తోత్రములైన అవి పొందుకోవటానికి ప్రభువా మాకు శక్తి దయచేయండి ఇంకా మేము లోకంలో ఈ లోకంలో ఉన్న వాటి కోసం మేము నాయన కొట్టుమిట్లాడుతూ ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించండి మమ్మల్ని సరిచేయండి ప్రభువా నీ రాజ్య వారసులని రాజ్య పౌరులుగా మమ్మల్ని తీర్చిదిద్దామని కోరుతున్నాం నీ 1000 ఏళ్ల పరిపాలనలో తండ్రి మేమందరం కూడా సుఖశాంతులతో నాయన ఆనందంతో జీవించినట్లుగా మాకు సహాయం చేయమని కోరుతూ మా సంఘము కూడా ప్రభువా 1000 ఏళ్ల పరిపాలనలో ఆనందించే సంఘంగా ఉండటం సహాయం చేయమని మా బిడ్డలందరూ కూడా దీవించి బలపరచమని ఎవరైనా ప్రభు ఇదిగో దీంట్లోంచి తప్పిపోతున్నారేమో ప్రభు వాళ్ళని తండ్రి మీరు భద్రపరచమని కోరుతున్నాం అపవాది చేతుల్లో పోకుండా కాపాడమని కోరుతున్నామా తండ్రి ఏసయ్యని కొందనాలు ప్రభువ మమ్మల్ని అందరూ కూడా మీరు దీవించి బలపరచమని కోరుతూ నీ 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభువ మేమందరూ కూడా ఉన్నట్లుగా కృప అనుగ్రహించమని యేసు పరిశుద్ధనామములు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ కేనవిని ఆత్మీయంగా మీరు ఎంతగానో బలపడి ఉన్నారని మేము నమ్ముతున్నాం మీకు ఏదైనా ప్రార్థన అక్కర్లు ఉన్నట్లయితే తప్పకుండా మాకు తెలియచేయండి మేము మా కుటుంబము సంఘము మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం అంతే కదండి మీ గృహాల యొద్దకు వచ్చి మీకోసం ప్రార్థన చేయాలని మీరు కోరినట్లయితే మాకు ఫోన్ ద్వారా తెలియజేసినట్లయితే మా హన్నా ఉమెన్ ఫెలోషిప్ వారు మీ కుటుంబాల దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఎంతగానో ప్రార్థనలో దేవుని వాక్యంలో ఆత్మీయంగా మిమ్మల్ని బలపరుస్తారు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మీ ప్రార్థన అక్కర్లకు మాకు తెలియచేయవలసిన మా చిరునామా పరిశుద్ధ ప్రవాహిని పోస్ట్ బాక్స్ నెంబర్ 28 క్లౌపేట 6th లైన్ ఒంగోలు